హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయంలో 27 శ్లోకాలు చూసాం మనం మొన్న నిన్న. ఈరోజు 28వ శ్లోకం నుంచి కూడా చూద్దాం. 27 శ్లోకాల వరకు కూడా సౌనకాది ఋషులు నైమిషారణ్యంలో సూత గోస్వామిని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ఆయన ఈ యొక్క లీలావతారాల గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో లీలావతారాల కంటే ముందు పురుషావతారాలను కూడా తెలియచేశారు. ఎందుకంటే పురుషావతారాల ద్వారానే లీలావతారాలు వస్తాయి కాబట్టి. సో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు పురుషావతారాల మాధ్యమం ద్వారా లీలావతారాలుగా అవతరించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం చూసాం. మొత్తం 22 అవతారాల గురించి చూసాం. 22 అవతారాలు చూసిన తర్వాత సూత గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఏవైతే 22 అవతారాలు ఇప్పుడు నేను చెప్పానో ఇవి ఓన్లీ ప్రధానమైనటువంటివి మాత్రమే, ఇవి కాక ఇంకా అనేక అవతారాలు ఉన్నాయి. ఎన్ని అవతారాలు ఉన్నాయి అని అంటే లెక్కించలేనన్ని అవతారాలు ఉన్నాయి. లెక్కించలేనన్ని అవతారాలను మనం ఎలా చెప్పచ్చు అని అంటే, ఒక సముద్రంలో అలలు ఏ విధంగా వస్తూ ఉంటాయో లెక్కించలేనన్ని ఆ విధంగా భగవంతుడి యొక్క అవతారాలు కూడా లెక్కించలేనన్ని ఉన్నాయి. మనకి కొన్ని ప్రధానమైనవి మాత్రమే మనకు తెలుసు భాగవతంలో. ఇందాక చూసి ఇంతకుముందు మనం చూసినటువంటి 27వ శ్లోకం వరకు కూడా చూసినటువంటివి 22 అవతారాల గురించి తెలియచేశారు. అయితే మరి అందులో శ్రీకృష్ణుడి గురించి కూడా చెప్పారు ఒక అవతారంగా, బలరాముడి గురించి కూడా చెప్పారు ఒక అవతారంగా. మరి అయితే శ్రీకృష్ణుడు బలరాముడు కూడా అవతారాలేనా? మిగిలిన అవతారాలు లాంటి అవతారాలేనా శ్రీకృష్ణుడు బలరాముడు కూడా? అది కాదు అని చెప్పడానికి మనకి సూత గోస్వామి 28వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 28వ శ్లోకంలో ఆయన చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని పరిభాష సూత్రాన్ని కూడా అంటారు, ఎంపరర్ వర్స్. శ్రీమద్ భాగవతం మొత్తంలో బెస్ట్ వర్స్ ఒకటి ఏదన్నా ఉంది అని అంటే అది ఈ వర్స్, ఈ ఈ శ్లోకం. మనము భాగవతం మొత్తంలో ఏ శ్లోకం మనకి కంఠస్థం వచ్చినా రాకపోయినా ఈ శ్లోకం మాత్రం కంఠస్థం చేయాలి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ శ్లోకం. 3వ అధ్యాయం 28వ శ్లోకం. ఈరోజు మనం 28వ శ్లోకానికి సాధ్యమైనంత వివరణ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఎక్కువసేపు అయినా కానీ 28వ శ్లోకంలో ఎంత డీటెయిల్స్ అవసరమో అంత డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ కనుక మనకి మిగిలినటువంటి అధ్యాయం కంప్లీట్ చేయలేకపోతే మిగిలిన కొన్ని శ్లోకాలను మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. కానీ ఈరోజు మాత్రం సాధ్యమైనంత వరకు మనం కృష్ణుణ్ణి తత్వంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తత్వదర్శనం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో భగవంతుణ్ణి అందరూ దర్శనం చేసుకుంటారు. మందిరంలోకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవటం ఒక రకమైనటువంటి దర్శనం అయితే, భగవంతుణ్ణి తత్వంతో కూడా దర్శనం చేసుకోవాలి. ఇది తత్వదర్శనం చేసుకునేటువంటి ఒక అవకాశం, అది ఈరోజు మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా 28వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. ఏతే చాంశ కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇంతవరకు పేర్కొనబడినటువంటి అవతారములన్నీను భగవానుడి అంశావతారములు లేదా కళావతారములు అయి ఉన్నది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడై ఉన్నాడు. దానవులచే కలత సృష్టింపబడినప్పుడల్లా అట్టి అవతారములు లోకముల యందు వ్యక్తమగుచుండు. భక్తులను రక్షించుటకే భగవానుడు అట్లు అవతరించును. అందరూ దయచేసి మ్యూట్ చేయాలి. మాతాజీ, కళావతి మాతాజీ కొంచెం చెక్ చేసుకోండి. సో మనకి ఈ శ్లోకంలో ప్రత్యేకించి శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనము ఎక్కడైనా ఒక ఫెస్టివల్కి వెళ్ళామనుకోండి, లేదంటే ఎవరింటికైనా వివాహ భోజనానికి వెళ్ళామనుకోండి, అందులో ఒక 10 రకాల వంటలు 12 రకాల వంటలు పెట్టారనుకోండి, ఎవరైనా వచ్చి ఎలా ఉన్నాయి వంటలు అని అంటే, అన్నీ బాగున్నాయి కానీ అని అన్నారనుకోండి. అంటే ఏంటి అర్థం? అంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో ఒకటి బాగలేదు అని చెప్పడం.
అంటే ఈ తు అనేటువంటి పదం, ఈ శ్లోకంలో ఉపయోగించిన తు అనేటువంటి పదం సాంస్క్రిట్ వర్డ్. దానికి మీనింగ్ మన తెలుగులో కాని అని అర్థం. కృష్ణస్ తు అన్నారు. తు ఎందుకు అన్నారు అంటే కాని అని అర్థం. లేదు అంటే మనకి మనం ఇంకొక రకంగానే చెప్పచ్చు, అన్నీ బాగలేదు కానీ ఒకటి బాగుంది. అంటే అన్నిటినీ మనము అన్నిటితో సమానంగా మనం చూడట్లేదు. ఏదో ఒకదాన్ని, ఒక దాంట్లో కారం ఎక్కువైందనో, లేకపోతే ఒక దాంట్లో ఉప్పు ఎక్కువైందనో, ఒక దాంట్లో రుచి లేదనో, ఒక దాంట్లో రుచి బాగుందనో, ఒక దాంట్లో ఒక ప్రత్యేకత ఉందనో, ఏదో ఒక రకంగా చెప్పడం కోసం అన్నిటితో కంపేర్ చేసినప్పుడు కానీ అనేటువంటి పదాన్ని వాడతాం. అంతే, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పటానికి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఏమంటున్నారు, కృష్ణస్తు భగవాన్ స్వయం ఏతే ఏతేచాంశ కళా పుంసః. పుంసః అంటే భగవానుడు. ఓకే, ఈ యొక్క భగవానుడి యొక్క అంశలు, కళలు, కళాంశలు అంటే అంశ 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 అంటే డైరెక్ట్ గా భగవంతుడి యొక్క అంశ, కళ అంటే అంశ యొక్క అంశ. ఏ విధంగా అయితే నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, నా చెయ్యి నాకు అంశ అయితే నా చేతికి ఉన్నటువంటి వేళ్ళు చేతికి అంశలు. ఆ విధంగా నాకు ఈ యొక్క వేళ్ళు కళ. సో ఇలా అంశ అంశాంశలుగా చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా ఒకవైపు అయితే, కానీ కృష్ణుడు మాత్రం ఈ అంశలలా కాదు. ఎందుకు అంటే కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి మాట చెప్పారు. అయితే మరి ఈ అవతారాలన్నీ ఎందుకు వస్తాయి? స్వయంగా కృష్ణుడు కూడా వచ్చారు, స్వయంగా కృష్ణుడు కూడా ద్వాపర యుగంలో వచ్చారు. అయితే కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క అపులెన్సెస్, శక్తి సామర్థ్యాలు, మరి మిగిలిన అవతారాలకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకి మధ్య తేడా ఏంటి? లేదు, కృష్ణుడికి పురుషావతారాలకి మధ్య తేడా ఏంటి? కృష్ణుడికి ఇతర అవతారాలు, 22 అవతారాలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి, వీటికి తేడా ఏంటి? ఎందుకు కృష్ణుణ్ణి ఈ అవతారాల నుంచి వేరుగా చూస్తున్నారు? ఎందుకు కృష్ణుడు ఈ అవతారాలలో ఒక భాగం కాదు? ఎందుకు ఈయనకి ఉన్నటువంటి స్వయం భగవాన్ అని చెప్తున్నారు? ఎందుకు ఈయన స్వయం భగవానుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఒక ఫస్ట్ పాయింట్, దాని గురించి మనం వివరణగా చర్చిద్దాం. ఇక రెండవది, ఇంద్రాది వ్యాకులం లోకం మృణయంతి యుగే యుగే. సో యుగే యుగే అంటే ప్రతి యుగంలోనూ అని అర్థం. మనకి యుగే యుగే అనేటువంటి పదంతో భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకు వస్తారు భగవంతుడు? సాధువులను రక్షించటం కోసం, దుష్టులని శిక్షించటం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం. ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతుంది, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు భగవంతుడు అవతరిస్తారు. ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తారు. అలానే ఇప్పుడు చెప్పుకున్నటువంటి లీలావతారాలన్నీ కూడా అలా అవతరించినటువంటి అవతారాలే. అయితే భగవంతుడు శ్రీకృష్ణుడు, ఈ అవతారాలన్నిటికీ కూడా మూలము శ్రీకృష్ణుడు అనేటువంటి విషయం మళ్ళీ మనకి భాగవతం నిర్ధారణ చేస్తుంది, రుజువు చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే స్వయం కృష్ణుడు భగవానుడు అంటే అవతారి అని అర్థం. అంటే ఈ అవతారి నుంచి అవతారాలు వస్తాయి. అందుకని మనకి ఈవెన్ కారణోదక సాయి విష్ణువు గురించి చెప్పినప్పుడు, పురుషావతారాల గురించి చెప్పినప్పుడు కూడా, పురుషావతారాలు అంటే డైరెక్ట్ అంశం. ఈ యొక్క అంశలైనటువంటి పురుషావతారాలు కూడా స్వయంగా కృష్ణ భగవాను నుంచే వచ్చాయి అని చెప్పారు. ఇప్పుడు చూడండి, మనము మొదటి చతుర్వ్యూహం గురించి చెప్పుకున్నాం. మొదటి చతుర్వ్యూహంలో ఎవరున్నారండి? వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. అయితే సంకర్షణుడు ఎవరు? సంకర్షణుడు అంటే బలరాముడు. ఈ బలరాముడు ఎవరి నుంచి వచ్చారు? కృష్ణుడి నుంచి వచ్చారు. ప్రధాన అంశం కృష్ణుడి నుంచి వచ్చినటువంటి బలరాముడే మిగిలినటువంటి అన్ని అవతారాలకి, అన్ని పురుషావతారాలకి కూడా మూలం. అంటే బలరాముడికి కూడా మూలం శ్రీకృష్ణుడు.
అయితే ఈ బలరాముడి నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం వచ్చింది. అంటే సంకర్షణ నుంచి వచ్చినటువంటి ద్వితీయ చతుర్వ్యూహంలో మళ్ళీ వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారు. మళ్ళీ రెండవ అంశ అయినటువంటి బలరాముడిలో మళ్ళీ బలరాముడు ఉన్నారు, సంకర్షణుడు. ఆ బలరాముడి నుంచే మళ్ళీ పురుషావతారాలు వచ్చాయి. ఆ పురుషావతారాలే కారుణోదక సాయి విష్ణువు, అంటే మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఈ క్షీరోదక సాయి విష్ణువు సమస్తం వ్యాపించి ఉండి పరమాత్మ రూపంలో అంతటా భౌతిక విశ్వంలో ఉన్నారు. క్షీరోదక సాయి విష్ణువు అంటే అంటే మనకి ఈ యొక్క పరమాత్మ రూపంలో ఆవరించి ఉన్నటువంటి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి క్షీరోదక సాయి విష్ణువు ఓన్లీ భౌతిక విశ్వానికి మాత్రమే పరిమితం. ఆయన ఆధ్యాత్మిక విశ్వంలో ఉండరు. అంటే ఇప్పుడు మనము ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఒకవేళ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళింది అనుకోండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆత్మ ఎక్కడికి వెళ్తే పరమాత్మ అక్కడికి వెళ్తుంది అని. ఎందుకంటే ఈ ఆత్మ శరీరాన్ని వదిలేసినా కానీ ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకున్నా కానీ పరమాత్మ అక్కడికి కూడా వస్తారు. ఆత్మ ఎక్కడికి వెళ్తే పరమాత్మ అక్కడికి కూడా వస్తుంది. ఎందుకంటే పరమాత్మ ఆత్మని ఆత్మ చేసేటువంటి ప్రతి కర్మకి కూడా సాక్షిగా నిలుస్తుంది. అందుకనే ఆత్మ పొందేటువంటి వివిధ శరీరాలు కూడా పరమాత్మ ద్వారానే ఇవ్వబడుతున్నాయి. మరి అలాంటప్పుడు ముక్తి వచ్చేసింది అనుకోండి, ముక్తి వచ్చినటువంటి వ్యక్తి ఈ భౌతిక విశ్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాడు, అంటే భగవద్ధామానికి వెళ్తాడు. మరి అప్పుడు కూడా పరమాత్మ వచ్చేస్తారా? పరమాత్మ రారు, పరమాత్మ ఓన్లీ భౌతిక విశ్వంలో ఉంటారు. ఆధ్యాత్మిక విశ్వంలో పరమాత్మతోటి అవసరం లేదు, పరమాత్మ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ స్వయంగా భగవానుడే ఉన్నారు. స్వయంగా భగవానుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా భగవానుడి యొక్క అంశలో 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 అంశ అయినటువంటి పరమాత్మ ఇక మనకు తోడుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఆధ్యాత్మిక లోకంలో పరమాత్మ ఉండదు. పరమాత్మ కాన్సెప్ట్ ఓన్లీ భౌతిక విశ్వంలోనే ఉంది. ఈ పరమాత్మే సమస్త సృష్టికి మూలము అనేటువంటి వాళ్ళకి పరమాత్మకి భగవానుడికి మధ్య ఉన్నటువంటి కాన్సెప్ట్ తేడా అర్థం కాక పరమాత్మనే భగవానుడు అని అనుకుంటారు. కానీ మనకి ఇక్కడ క్లియర్గా భాగవతం తెలియచేస్తుంది పరమాత్మ అంశలో 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 అంశ, ఆ అంశలో అంశ, ఓన్లీ అంశ మాత్రంతోనే సమస్త విశ్వము వ్యాపించి భగవంతుడు సమస్త సృష్టిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పరమాత్మ యొక్క కాన్సెప్ట్. అయితే శ్రీకృష్ణుడి ప్రత్యేకత ఇక్కడ ఎందుకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే అంశలు కళలు, అంటే ఈ అంశావతారాలు కళావతారాలు అయినటువంటి ఇవన్నిటికీ కూడా మూలము పుంసహ అంటే పురుషావతారాలు, ఈ పురుషావతారాలకి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి కృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో మనకి మనం ఇప్పుడు చూసాము భగవద్గీతలో కూడా పవిత్రనాయ సాధునాం అనేటువంటి శ్లోకంలో ఈవెన్ కృష్ణ భగవానుడు కూడా దాన్ని చెప్పారు. మరి భగవానుడు అని అంటే మనకి ఇంతకు ముందే మనము పరాశ్రముని ఇచ్చినటువంటి నిర్వచనం ఉంది మన దగ్గర. భగవానుడు అంటే ఐశ్వర్యము, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, ఇవి నాలుగు ఆరు రకాల విభూతులు. ఎవరికైతే ఈ ఆరు రకాల విభూతులు సంపూర్ణంగా కలిగి ఉంటారో వాళ్ళు భగవాను. ఇలా సంపూర్ణంగా కలిగి ఉన్న అంటే ఇప్పుడు మిగిలినటువంటి అవతారాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని వేరుగా చెప్తూ కృష్ణుడు మాత్రం భగవానుడు అని అన్నారు. అంటే మిగిలినటువంటి అవతారాలకి ఈ ఆరు రకాల ఐశ్వర్యాలు లేవు అని చెప్పడం. అయితే అవతారాల రూపంలో ఉన్నటువంటి భగవానుడు ఆయనకి అన్ని విభూతులు ఉన్నప్పటికీ అన్ని విభూతులని ప్రదర్శించలేదు. రాముడుగా అవతరించినప్పుడు కొన్ని విభూతుల్ని ప్రదర్శించారు, నరసింహస్వామిగా అవతరించినప్పుడు కొన్ని విభూతుల్ని ప్రదర్శించారు, పరశురాముడుగా అవతరించినప్పుడు ఇంకొన్ని విభూతుల్ని ప్రదర్శించారు, వామనుడుగా అవతరించినప్పుడు మరికొన్ని విభూతుల్ని ప్రదర్శించారు. కానీ కృష్ణుడుగా అవతరించినప్పుడు కృష్ణుడు మాత్రం అన్ని విభూతులని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు స్వయం భగవానుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అయితే కృష్ణుడు మాధుర్య రసాన్ని ప్రదర్శించారు. యాక్చువల్గా మనం చూస్తే భక్తి రసామృత సింధువులో రూప గోస్వామి ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తారు, అఖిల రసామృత అనేటువంటి శ్లోకం.
అయితే అఖిల రసామృత సింధు ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. అంటే అన్ని రసాలకి అధిపతి ఆయనే, అన్ని రసాలని ఆనందించేది ఆయనే, భోగించేది ఆయనే, అన్ని రసాలని ప్రదర్శించగలిగినటువంటి వాడు కూడా శ్రీకృష్ణ భగవానుడు. మనం అనొచ్చు విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడు అని చాలా మంది అంటారు. విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడు అని అంటే అంశ కృష్ణుడు, మూలము విష్ణువు అని అంటారు. మరి అలా అయినప్పుడు విష్ణువు కూడా స్వయంగా తను చేస్తున్నటువంటి ప్రార్థనలు కృష్ణుడికి ప్రార్థన చేస్తారు, అది ఎలా సాధ్యం? ఒకవేళ అలానే అయితే మరి కృష్ణుడు ప్రదర్శించినటువంటి వివిధ రసాలు మరి విష్ణువు ఎందుకు ప్రదర్శించలేరు? మాధుర్య రసం కృష్ణుడు మాత్రమే ప్రదర్శించగలరు, విష్ణువు ప్రదర్శించలేదు. వాత్సల్య రసం కృష్ణుడు మాత్రమే ప్రదర్శించారు, విష్ణువు ప్రదర్శించలేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బృందావనంలో వెన్న దొంగతనం చేసినటువంటి కృష్ణుడు వెనకాల ఆయన తల్లి అయినటువంటి యశోదామాత కర్ర పట్టుకుని పరిగెడుతూ ఉన్నారు. కృష్ణ నువ్వు ఆగు, నువ్వు వెన్న దొంగిలించావు, నీ మూతి నిండా వెన్న ఉంది, నిన్ను శిక్షించాలి నేను అని చెప్పేసి యశోదామాత కృష్ణుడు వెంట పడుతూ ఉంది. ఇది కృష్ణుడు ప్రదర్శించినటువంటి వాత్సల్య రసానికి ఉదాహరణ. మరి విష్ణువుకి తల్లి ఎవరు? ఏ తల్లి విష్ణువుని ఇలా నువ్వు కూడా వెన్న దొంగిలించావు, నీ వెనకాల నేను కూడా పరిగెత్తుకుని వస్తున్నాను, నిన్ను కూడా నేను శిక్షించడానికి వస్తున్నాను, ఇలాంటి ఒక లీల విష్ణువులు చేయలేదు. మాధుర్య రస, మాధుర్య రస అంటే ఆయన తన భార్యలతోటి, తన యొక్క గోపికలతోటి ప్రదర్శించినటువంటి ఒక ఒక లీలలు, అవన్నీ కూడా. ఇప్పుడు రాముడుగా అవతరించినప్పుడు భగవంతుడు ఏకపత్ని వ్రతుడు, ఆయన మర్యాద పురుషోత్తముడు. సో మర్యాద పురుషోత్తముడుగా ఆయన కొన్ని విలువలని ఆయన చూపించడం అనేటువంటిది జరిగింది. అంతకు మించి ఆయన ఇంకొక భార్యను కూడా కలిగి లేడు. అయితే మరి కృష్ణుడు అలా కాదు, ఆయన అనేక మంది భార్యలు, 16,108 మంది భార్యలు, 16,108 మంది భార్యలే కాకుండా లక్షలలో గోపికలు. దీన్ని మరి భౌతిక కోణంలో చూస్తే అది మనకి నచ్చనటువంటి విషయం. ఇది ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? కృష్ణుడు రాసలీలలు చేశారు గోపికలతోటి. దీన్ని మనం మామూలుగా అయితే దాన్ని అంగీకరించాం, కానీ కృష్ణుడిని మరి ఈ రాసలీలల విషయంలో ఏ విధంగా, అందుకనే చాలా మందికి కృష్ణుడు అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక కోణంలో కృష్ణుడు గురించి తెలుసుకునే తత్వం అనేటువంటిది తెలియనటువంటి వాడు రాసలీలలను తప్పుగానే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కృష్ణుడి యొక్క బాహ్య శక్తి, ఆంతరంగిక శక్తితో ఆధ్యాత్మిక విశ్వం ఉంది. ఆంతరంగిక శక్తి అయినటువంటి రాధారాణి యొక్క అంశలే గోపికలు. రాధారాణి స్వయం కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి. మరి అలాంటప్పుడు తన శక్తితోటి తాను చేస్తున్నటువంటి ఏదైతే ఈ లీలలు ఉన్నాయో వాటన్నిటిని మనం తప్పుగా పట్టడానికి లేదు, అది భౌతిక స్థాయిలో చూడకూడదు. ఏ విధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు అద్దం దగ్గరికి వెళ్ళిపోయి అద్దం ముందు నుంచొని తనకి అద్దంలో కనిపిస్తున్నటువంటి తన్ను తాను చూసుకొని అది ఎవరో అనుకొని ఆయన అద్దంలో ఉన్నటువంటి పిల్లవాడితోటి ఆడుకుంటూ ఉన్నాడనుకోండి, దాన్ని మనము తప్పు అంటామా? తప్పు అనడానికి లేదు. తనతోటి తానే ఆడుకుంటున్నాడు, తనతోటి తానే రాసలీలలు చేస్తున్నాడు. తన ప్రతిబింబాలు, తన ఆంతరంగిక శక్తి నుంచి వచ్చినటువంటి తన ప్రతిబింబాలు ఎవరైతే ఉన్నారో సమస్త విశ్వంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా తన నుంచే వచ్చారు, ఎస్పెషల్లీ రాధారాణి గోపికలు. వాళ్ళు బాహ్య శక్తిలో భాగం కాదు, వాళ్ళు ఆంతరంగిక శక్తిలో భాగం. అంటే తనతోటి తానే చేస్తున్నటువంటి లీలల్ని మనము ఇవి భౌతిక కోణంలో కామమని ఎలా అనడానికి సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కాబట్టి దాన్ని ఆంతరంగిక శక్తితోటి ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే దాన్ని ఆలోచించిన వాళ్ళకే భగవంతుడి యొక్క అద్వితీయమైనటువంటి లీలలని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కృష్ణుడు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రకమైనటువంటి విధంగా ప్రతిస్పందిస్తారు. కొంతమందికి భర్తగా, కొంతమందికి మిత్రుడుగా, కొంతమందికి ప్రభువుగా,
కొంతమందికి ప్రియుడుగా, కొంతమందికి సేవలు చేసి చేయించుకునే వాళ్ళ, కొంతమందికి సేవలు చేసేవాళ్ళ. అంటే ఎవరు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వాళ్ళు కృష్ణుడితో వ్యక్తపరచవచ్చు. కానీ మిగిలినటువంటి ఏ అవతారాలతోటైనా లేకపోతే విష్ణువుతోటైనా అలా చేయడానికి లేదు. అది కృష్ణుడికి విష్ణువుకి లేక ఇతర అవతారాలకి ఉన్నటువంటి తేడా. యాక్చువల్గా కృష్ణుడు బృందావనం నుంచి కంసుడితో యుద్ధం చేయడానికి మథుర వెళ్ళినప్పుడు కృష్ణుని మొదటిసారిగా చూశారు మథురవాసులందరూ. మథురవాసులందరూ మొదటిగా చూసినప్పుడు యుద్ధరంగంలో అంటే రణభూమి మీద నిలబడ్డారు కంసుడితోటి ద్వంద్వ యుద్ధం చేయడానికి. మొదటిసారిగా చూసినటువంటి మథురావాసులు మొత్తం అనేక మంది అనేక భావాలను కలిగి ఉన్నారు కృష్ణుడి మీద. ఒక్కొక్కళ్ళు వాళ్ళ భావాలకి అనుగుణంగా కృష్ణుని అనుభూతం చేసుకుంటున్నారు. కృష్ణుడు అలా, కృష్ణుడు ఇలా, కృష్ణుడు ఇలా ఉన్నాడు, కృష్ణుడు అలా ఉన్నాడు అని. కాబట్టి కృష్ణుడు 10 రకాల జనులకి 10 రకాల భావాలతో కృష్ణుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు 10 రకాలుగా కృష్ణుడు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది వారి వారి భావాలకి అనుగుణంగా. అందుకనే కృష్ణుణ్ణి అఖిల రసామృత మూర్తి అన్నారు. అఖిల రసామృత అంటే అన్ని రసాలు, ఇది ఉంది అది లేదు అని కాదు, సెకండరీ రసాలు కూడా, ఇవన్నీ కూడా కృష్ణుడి నుంచే వస్తున్నాయి, ఇవన్నీ కూడా కృష్ణుడే అనుభవిస్తూ ఉన్నారు. సో ఇది అందుకనే కృష్ణుడు స్వయం భగవానుడు అనేటువంటి మాటకి ఇది ఒక ఉదాహరణ. సో దీని ఉద్దేశం ఇతర అవతారాలని తక్కువ చెయ్యాలి అని కాదు. అవతారాలు అన్నీ ఏవో కొన్ని శక్తులను తీసుకొని ఆ శక్తులని మాత్రమే ప్రదర్శించారు, కానీ కృష్ణుడు మాత్రం అన్ని శక్తులని సంపూర్ణంగా ప్రదర్శించారు, చివరికి వైరాగ్యాన్ని కూడా. అన్ని లీలల నుండి, అనేక సందర్భాలలో, అనేక శ్లోకాల నుండి కృష్ణుడే అన్ని అవతారాలకి మూలము అనేటువంటి విషయం మనకి రుజువు అవుతుంది. స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ కూడా భగవద్గీతలోనూ రుజువు చేశారు. ఈవెన్ ఇక్కడ ఈ శ్లోకంలో భాగవతంలో కూడా శ్రీకృష్ణ భగవానుడే అన్ని అవతారాలకి మూలం అనేటువంటి విషయం ఇక్కడ కూడా రుజువు అయిపోయింది. కాబట్టి భగవాను ఇక్కడ కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు మాత్రమే అన్ని అవతారాలకి మూలం. అన్ని అవతారాలకి మూలం అంటే మిగిలిన అవతారాలని స్థాయిని తగ్గించడం మన ఉద్దేశం కాదు, మిగిలిన అవతారాలని పూజించే వాళ్ళని పూజించవద్దు అని కాదు, పూజించవచ్చు. ఎవరికి ఏ అవతారం మీద ఆకర్షణ ఉంటుందో, ఏ అవతారానికి అటాచ్ అవుతారో ఆ అవతారానికి పూజించవచ్చు. కానీ శ్రద్ధతోటి ఆ అవతారాన్ని పూజిస్తే కృష్ణుడు పూజించిన దాంతోనే సమానం. కాబట్టి కృష్ణుడి యొక్క శక్తిని మిగిలినటువంటి ఏ ఇతర శక్తులతోటి కంపేర్ చేయడానికి లేదు. కాబట్టి కృష్ణుణ్ణి అవతారాలన్నీ చెప్పిన తర్వాత స్వయంగా కృష్ణుణ్ణి వేరుపరిచి కృష్ణుడు స్వయం భగవానుడు అనేటువంటి విషయం చెప్పడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని మామూలుగా ఎవరైనా సరే అర్థం చేసుకోలేరు. ఇలాంటి ఒక సత్యాన్ని అర్థం చేసుకుని కృష్ణుడికి మాత్రమే శరణాగతి పొందితే వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం మనకి 29వ శ్లోకంలో చెప్తున్నారు. జన్మ గుహ్యం భగవతో ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాత గృణ పాతర్ గృణన్ భక్త్యా దుఃఖ గ్రామాద్విముచ్యతే. భగవానుని ఇటు గుహ్యములైనటువంటి అవతారములను ఉదయ సంధ్యల కాలం యందు భక్తితో కీర్తించేవాడు సర్వ దుఃఖముల నుండి విడుదలను పొందగలడు. సో భగవంతుడి యొక్క ఈ అవతారాల గురించి తెలుసుకుని, ఈ అవతారాలన్నిటికీ మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి కనుక తెలుసుకోగలిగి, ఆ జన్మల యొక్క అంటే భగవంతుడు అవతరించినటువంటి అవతారాల యొక్క ఆ అవతారాలని కీర్తిస్తే, అంటే ఆయన యొక్క జన్మ దివ్యము, ఆయన యొక్క కర్మలు దివ్యము. అందుకనే మనకి నా యొక్క జన్మల గురించి, నా యొక్క కర్మల గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు ఈ భౌతిక విశ్వంలోకి తిరిగి మళ్ళీ శరీరాలను తీసుకొని రావాల్సిన అవసరం లేదు అని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియజేశారు. ఇక్కడ కూడా మనకి అదే చెప్తున్నారు ఫలశ్రుతి లాగా. ఏమని చెప్తున్నారు, భగవంతుడు యొక్క ఈ గుహ్యమైన అంటే సీక్రెట్, మోస్ట్ సీక్రెట్, ఎందుకంటే
మనందరికీ తెలుసు భగవంతుడి యొక్క అవతారాలు ఇన్ని ఉన్నాయి అని. కొంతమందికి 10 అవతారాలే తెలుసు, కొంతమందికి భాగవతం చదివిన వాళ్ళకి అంతకంటే ఎక్కువ అవతారాలు తెలుసు. కానీ ఇన్ని అవతారాలు తెలిసినా ఈ అవతారాలన్నీ కృష్ణుడి నుంచి వేరుగా చేసి చూపించటము అనేటువంటిది కృష్ణుని యొక్క గొప్పతనాన్ని మనకి అర్థం చేసుకునేలాంటి ఒక గుహ్యమైనటువంటి జ్ఞానం. ఈ గుహ్యమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనందరికీ తెలియదు. ఒకవేళ తెలుసుకోగలిగితే ఈ జన్మ కర్మల యొక్క దివ్యత్వాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఆ కర్మలని ఉదయము సాయంత్రము కనుక కీర్తిస్తే మనకి సర్వ దుఃఖాల నుంచి కూడా విడుదలను పొందుతాము అని చెప్తున్నారు. సో మనం అదే చేస్తున్నాం. మార్నింగ్ లేసిన కాడి నుంచి మనం కృష్ణ కీర్తనే చేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం భాగవతం చదివిన తర్వాతనే మనం నిద్రకు వెళ్తున్నాం. సో ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి కీర్తిస్తూ ఉంటామో ఇలా, అదే మనకి అన్ని రకాల దుఃఖాల నుంచి కూడా విడుదలవుతుంది. అదే శాంతి మంత్రం. కృష్ణుడు స్వయంగా భగవద్గీతలోనే చెప్పేశారు శాంతి సూత్రం. ఏం చెప్పారు? విశ్వశాంతికి ఒక ఫార్ములా చెప్పేశారు. విశ్వశాంతి ఫార్ములా ఏమిటి? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. అంతేగాని శాంతి సూత్రము అని అంటే మనము భగవంతుడు భోక్త, శ్రీకృష్ణ భగవానుడు భోక్త, ఆయనే సర్వలోకాలకి అధిపతి అని మనం ఎప్పుడైతే తెలుసుకొని ఆయనకే శరణాగతి పొందుతామో అప్పుడు మనకున్నటువంటి శాంతం, మనసు శాంతి అనేటువంటిది ఇంకెప్పుడు ఉండదు. అందుకనే కృష్ణ కీర్తనలో కృష్ణ భజనలో ఉన్నటువంటి శాంతి మనము ఒక చోట కూర్చొని జపం చేస్తూ లేకపోతే ధ్యానం చేస్తూ శాంతి శాంతి అంటే ఎప్పటికీ మనకి రాదు. అది మనం శాంతి కోసం శాంతి శాంతి అనాల్సిందే తప్ప శాంతి అనేటువంటిది మనకి ఎప్పటికీ కూడా రాదు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, కృష్ణ కీర్తన కృష్ణ భగవానుడే మనకి భగవద్గీతలో ప్రకటించినట్లు అన్ని అవతారాలకి వాస్తవంగా మనకి మూలము శ్రీకృష్ణుడే అనేటువంటి విషయం తెలుసుకోగలిగి ఆయనకి శరణాగతి పొందడం ఏదైతే ఉందో అది శాంతి సూత్రం. ఓకే, ఆ తర్వాత అయితే ఇప్పుడు మనము భగవంతుడి యొక్క అనేక రూపాలను చూసాము, కృష్ణుడు గురించి చూసాము, అనేక రూపాలని చర్చించాము, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చర్చించాము. అయితే మరి విరాట్ రూపం ఏమిటి? విరాట్ రూపం కూడా భగవంతుడి యొక్క అవతారమేనా? విరాట్ రూపము యాక్చువల్గా రెండు రకాలుగా ఉంది. ఒకటి మనకి భగవద్గీతలో అర్జునుడికి 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి విశ్వరూప ప్రదర్శన. రెండవది విరాట్ రూపము ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విరాట్ రూపం. అంటే యాక్చువల్గా భగవంతుడి యొక్క భౌతిక రూపం ఒకవేళ మనం చూడాలి అని అనుకుంటే, భగవంతుడి యొక్క భౌతిక రూపం ఏదైనా ఉంది అని అంటే అది విరాట్ రూపం. అయితే మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 30వ శ్లోకం నుంచి కూడా మనకి భగవంతుడికి భౌతిక రూపము, అలానే జీవుడికి భౌతిక రూపము గురించి మనకి కొన్ని శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. యాక్చువల్గా మనకి ఇక్కడ చెప్తున్నటువంటి విశ్వరూపం ఏదైతే ఉందో, విరాట్ రూపం ఏదైతే ఉందో, ఆ విరాట్ రూపం అనేటువంటిది ఊహాత్మకమైనటువంటి రూపం, అది నిజమైనటువంటి రూపం కాదు. అనేక భౌతిక తత్వాలు భగవంతుడి శరీరంలో భాగంగా పోలుస్తూ భగవంతుడు ఇదంతా అని చెప్పడం ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క విరాట్ రూపం. మనం నిన్న కూడా చెప్పుకున్నాం భగవంతుడి యొక్క విరాట్ రూపం గురించి వచ్చినప్పుడు, భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి, చూస్తేనే నేను భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాను అనేటువంటి వాళ్ళకి, ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి అనేక విషయాలు, భౌతిక సృష్టిలో ఉన్నటువంటి అనేక కొండలు గుట్టలు లేకపోతే చెట్లు ఇతర నదులు ఇవన్నీ, సూర్యుడు నక్షత్ర మండలాలు చంద్రుడు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శరీరంలోని భాగాలు అని చూపించేటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి రూపం ఏదైతే ఉంటుందో అది భగవంతుడి యొక్క విరాట్ రూపం. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే విరాట్ రూపాన్ని ధ్యానం చేస్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది, ఓకే మొత్తం భగవంతుడే, మనం ఏది చూసినా భగవంతుడే, ఎక్కడ చూసినా భగవంతుడి శరీరంలోనే భాగం, మనం అందరం కూడా భగవంతుడి శరీరంలోనే ఉన్నాము అనేటువంటి విషయం ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనకి భగవంతుడి మీద శ్రద్ధ పెరుగుతుంది, కృష్ణుడి మీద శ్రద్ధ పెరుగుతుంది. అప్పుడు మనము
భగవంతుణ్ణి నమ్మి భగవంతుడికి భక్తి చేసే స్థాయి వరకు కూడా మనము వెళ్తాం. సో వీటన్నిటికీ మించి భగవంతునికి కూడా ఒక రూపము ఉంది, కానీ అది భౌతిక రూపం కాదు. యాక్చువల్గా మనందరం కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం కోసం భగవంతుడి గురించి ఏమీ తెలియనటువంటి సమయంలో ఒక విరాట్ రూపాన్ని చూసి ఈ విరాట్ రూపమే భగవంతుడు అని అనుకుంటున్నాం. ఇది భౌతిక రూపం, అంటే సమస్త విశ్వం కూడా భగవంతుల్లోనే ఉంది కాబట్టి సమస్త విశ్వాన్ని చూసి సమస్త విశ్వము కూడా భగవంతుల్లో భాగము అనుకోవడం ఏదైతే ఉందో అది భగవంతుడిని భౌతికంగా ఊహించుకోవడం అని. కానీ అది ఆధ్యాత్మికం కాదు. కానీ భగవంతుడికి దీనికి మించి ఒక రూపం ఉంది, అది ఆధ్యాత్మిక రూపం. ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తుల వరకు ఓకే, విరాట్ రూపాన్ని చూసేసి ఓకే విరాట్ రూపం అమ్మో చాలా గొప్ప అని అనుకోని అంతటితోటి మనము నమస్కారం చేసేసి భక్తులుగా మారిపోవచ్చు. కానీ భక్తులుగా మారిన తర్వాత విరాట్ రూపం నచ్చదు. మీరు చూడండి, మనకి అధ్యాయం 11లో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు విరాట్ రూపం చూపించారు అనేక తలలు. చివరికి ఆయన చూపించినటువంటి విరాట్ రూపంలో ఆయన శివుణ్ణి చూశారు, బ్రహ్మని చూశారు, ఇతర అవతారాలను చూశారు. ఎక్కడ చూసినా తలకాయలే కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా కానీ భగవంతుడి యొక్క అవతారాలే కనిపిస్తున్నాయి. ఇలా చూసినప్పుడు అప్పుడే చూసినటువంటి అర్జునుడికి ఒక రకమైనటువంటి భావన ఉంది. చూస్తూ చూస్తూ ఉన్న తర్వాత కొంతసేపటి తర్వాత ఇంకొక రకమైన భావన వచ్చింది, చివరగా ఇంకొక రకమైనటువంటి భావన వచ్చింది. అలానే ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తుడికి విరాట్ రూపం ఒక రకంగా అనిపిస్తుంది, కొంతకాలం భక్తుడుగా ఉన్న తర్వాత విరాట్ రూపం మీద ఆరాధన ఇంకొక రకంగా ఉంటుంది, పూర్తిగా శుద్ధ భక్తుడు అయిన తర్వాత విరాట్ రూపం గురించి ఇంకొక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. స్టార్టింగ్ లో చూసినప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. తర్వాత తర్వాత ఆ విరాట్ రూపం కాలరూపంగా కనిపించింది. కాలరూపంగా కనిపించినప్పుడు అర్జునుడు భయపడ్డాడు, ఆశ్చర్యం కాస్త భయంగా మారిపోయింది. అందుకని విరాట్ రూపాన్ని చూసినప్పుడు స్టార్టింగ్ లో అర్జునుడు విరాట్ రూపానికి ప్రేయర్స్ కూడా చేసేసాడు. విరాట్ రూపానికి అర్జునుడు చేస్తున్నటువంటి ప్రేయర్లో అర్జునుడు విరాట్ రూపాన్ని ఓ విష్ణువు అని పిలవడం కూడా జరిగింది. ఎందుకంటే విష్ణువు అంటే ఐశ్వర్య రసానికి, ఐశ్వర్య భావానికి ప్రతీక. ఈ ఐశ్వర్య భావానికి ప్రతీకగా విష్ణువుని చూశాడు ఆయన. ఎందుకంటే నిన్ను చూస్తుంటే సమస్తం నీలోనే ఉంది, నిన్ను చూస్తుంటే సమస్త శక్తులు నీలోనే ఉన్నాయి, నిన్ను చూస్తుంటే సమస్త ఐశ్వర్యాలు నీలోనే ఉన్నాయి. కాబట్టి ఐశ్వర్య భావం అనేటువంటిది వ్యక్తమైంది కృష్ణుడిని చూసినప్పుడు. అందుకని ఆయన విష్ణువు అని సంబోధించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కాలరూపం చూసినప్పుడు భయపడిపోయాడు. భగవంతుణ్ణి చూసి మనం భయపడతామా? ఆనందపడాలి, కానీ భయపడ్డాడు. భయపడిన తరువాత నాకు ప్రశాంతత లేదు, నేను నిన్ను ఇలా చూడలేను, నువ్వు నీ యొక్క అసలు రూపంలోకి వచ్చేసేయి అని అర్జునుడు కృష్ణుణ్ణి రిక్వెస్ట్ చేశారు. విరాట్ రూపంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చేస్తున్నప్పుడు అక్కడ ఆయన అన్ని తలకాయలని అన్ని చేతుల్ని పోగొట్టుకొని నాలుగు చేతులతోటి నిలబడ్డారు చతుర్భుజ నారాయణ రూపంలో. చతుర్భుజ నారాయణ రూపంలో చూసినటువంటి అర్జునుడికి ప్రశాంతత వచ్చిందా? రాలేదు. చతుర్భుజ నారాయణ రూపం కూడా అర్జునుడికి ప్రశాంతతను తీసుకురాలేదు. అప్పుడు అర్జునుడు, నాకు చతుర్భుజ నారాయణ రూపం చూసినా కానీ నా మనసు ప్రశాంతంగా లేదు, కాబట్టి నువ్వు ద్విభుజ రూపంలోకి వచ్చేసే, మూల రూపంలోకి వచ్చేసే, ఏ మూల రూపం నుంచి విరాట్ రూపాన్ని పొందావో, ఏ మూల రూపం నుంచి చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించావో ఆ మూల రూపంలోకి తిరిగిరా అని చెప్పేసి ఆయన వేడుకోవటం జరిగింది. అప్పుడు భగవంతుడు ద్విభుజ రూపంలో తిరిగి కృష్ణుడు దర్శనమివ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ద్విభుజ రూపంలో మాత్రమే భక్తులు చూసి ఆనందిస్తారు తప్ప మిగిలిన ఏ రూపంలోనూ భక్తులు అంత ఆనందాన్ని వ్యక్తం చేయలేరు. అది ద్విభుజ రూపంలో భగవంతుడితోటి మనం పంచుకునేటువంటి భావం. ద్విభుజ రూపంలో చూసినటువంటి అర్జునుడు తనకి మిత్రుల్లా కనిపించాడు. అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు మిత్రుల్లా కనిపించాడు, అర్జునుడికి భావలా కనిపించాడు, అర్జునుడికి
గురువులాగా కనిపించాడు. కానీ ఇతర రూపాల్లో అలా కనిపించలేదు. ఇతర రూపాల్లో కనిపించినప్పుడు కృష్ణుడిగా చూసిన తరువాత, ద్విభుజ రూపంలో చూసిన తర్వాత, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది, నా అలజడ మొత్తం తగ్గిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని అర్జునుడు వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక శుద్ధ భక్తుడికి ఉండేటువంటి భావం కృష్ణుడి యొక్క. మిగిలిన ఏ రూపము చూసినా, చివరికి విరాట్ రూపం చూసినా కానీ ఆయనకి అంత మనసు ప్రశాంతంగా ఉండదు ఒక భక్తుడికి. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క ద్విభుజ రూపాన్ని చూస్తామో అప్పుడు ఆ రూపంలో ఉన్నటువంటి ప్రశాంతత వేరే ఏ ఇతర రూపంలో కూడా ఉండదు. సో ఇప్పుడు మనము విరాట్ రూపము అనేటువంటిది భౌతిక రూపము అని అన్నాం. అంటే భౌతిక రూపం ఏది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి ఒక భౌతిక రూపం ఉంది, ఈ శరీరం. కానీ నన్ను నేను ఈ శరీరంతో గుర్తించుకుంటే, ఈ శరీరానికి ఉన్నటువంటి ఉపాధులు ఏవైతే ఉన్నాయో, నేను పలానా ఊరు, నేను నల్లగా ఉంటాను లేదా తెల్లగా ఉంటాను, నేను తెలుగు మాట్లాడతాను, నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాడిని, లేదు అని అంటే నేను ఫలానా కంపెనీలో పనిచేస్తాను, నా డిజిగ్నేషన్ ఇది, నా ఊరిది, ఇలా నా భౌతిక ఉపాధులతోటి నన్ను నేను గుర్తింపబడేలా ఉంటే అది శాశ్వతమైనటువంటి గుర్తింప కాదు. నా శాశ్వతమైనటువంటి గుర్తింపు ఏంటి? ఎప్పటికీ నేను మారను. అది ఏమిటి అని అంటే అది ఆత్మ. ఏదైతే ఆత్మ ఉందో, జీవుడు ఉన్నాడో, ఆ జీవుడుగా మనల్ని మనం గుర్తించడం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి గుర్తింపు. అలానే ఈ విరాట్ రూపం కూడా భగవంతుణ్ణి మనము ఒకవేళ విరాట్ రూపంతో కనుక గుర్తిస్తే మనము ఇంకొక వ్యక్తిని శరీరంతో గుర్తించిన దాంతో సమానం. ఒక వ్యక్తిని శరీరంతో గుర్తించడం అంటే భౌతిక స్థాయిలోనే ఆ మనిషితోటి మనకున్నటువంటి రిలేషన్. కానీ ఆత్మతో గుర్తించగలిగితే అది ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి. ఆ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది, ఈ శరీరం కాదు మెయిన్, ఈ శరీరం కాదు ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు, ఆయన ఆ జీవుడు ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు. ఆ జీవుడు ఈ శరీరాన్ని తొడిగాడు, రేపు ఈ శరీరం తీసేసుకొని ఇంకొక శరీరాన్ని తొడుగుతాడు, తరువాత ఇంకొక శరీరాన్ని తొడుగుతాడు. ఆ విధంగా ఒక శరీరాలు మారుస్తే ఉన్నటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు యొక్క నిజమైనటువంటి గుర్తింపు అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. సో అది మనకి భగవంతుణ్ణి గుర్తించడము అంటే విరాట్ రూపాన్ని గుర్తించి ఇదే భగవంతుడు అని అనుకుంటే అది నిజమైనటువంటి భగవంతుణ్ణి గుర్తించేటువంటి విధానం కాదు. ఆ విరాట్ రూపానికి కూడా మూలము ఏ విధంగా అయితే మన శరీరంలో ఆత్మ ఉందో విరాట్ రూపానికి ఆత్మ ఎవరు అంటే భగవాను. అది ఆధ్యాత్మికం. ఆ ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని కనుక మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడు ఆత్మదర్శనం చేసుకున్నట్లు. ఆత్మదర్శనం చేసుకున్నటువంటి మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం మనకి రివీల్ అవుతుంది. ఆత్మకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధము రివీల్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి 31వ శ్లోకంలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాలను తెలియజేస్తున్నారు. ఒక్కసారి మనం అది చూద్దాం. యథానభసి మేఘౌ మేఘౌఘో రేణుర్వా పార్థివో అనిలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితం ఆరోపితమ బుద్ధిభిః. మేఘములు ధూళి అనునవి వాయువుచే చలించడి కారణంగా అబుద్ధులైన వారు ఆకాశము మేఘావృతమైనదనియు వాయువు ధూళి దూసరమైనదనియు అజ్ఞానముచే పలుకుదురు. అదే విధముగా వారు శుద్ధాత్మయందు భౌతిక దేహములను ఆరోపింతురు. చాలా 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 ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ మనకి సుతగోస్వామి తెలియజేస్తున్నారు. మనము మామూలుగా చూడండి, మేఘాలు ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి అని అంటే వాయువు ఒక చోట నుంచి మేఘాలను ఇంకొక చోటకి తీసుకువెళ్తుంది. మేఘాలు వాటంతటికి అవి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళవు, వాయు గమనంతో మేఘాలు ప్రయాణం చేస్తాయి. అంటే ఆకాశం చూస్తే ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉంటాయి, అలా కదులుతూ ఉన్నటువంటి మేఘాలకి కారణం వాయువు. అలానే గాలిలో ఉన్నటువంటి దుమ్ము కూడా, ఈ దుమ్ము ధూళి కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎగిరిపోతుంది అని అంటే దాన్ని వాయువే తీసుకెళ్తుంది. అయితే
గాలి లేకపోతే ఈ ధూళి కానీ మేఘాలు కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి కదలవు. అయితే తక్కువ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అనంటే, యాక్చువల్గా ఆకాశము అనేటువంటిది మేఘాలతోటి నిర్మితమైపోయి ఉంది, ఆకాశము అనేటువంటిది మేఘాలతోటి కలుషితమైపోయింది, మేఘాలతోటి నిండిపోయి ఉంది అని అనుకుంటాం. యాక్చువల్గా మేఘాలు లేకుండా ఆకాశం ప్యూర్ ఆకాశం, పవిత్రమైనటువంటి ఆకాశం. ఎప్పుడైతే ఆ మేఘాలతో కలుస్తుందో అప్పుడు అది అపవిత్రమైనటువంటి ఒక భావన, దూషితమైనటువంటి కలుషితమైనటువంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఆకాశం ఎప్పుడు అలానే ఉంటుంది, ఆకాశం ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది. గాలికి వచ్చినటువంటి మేఘాలు ఆ గాలితోటే పోతాయి, కానీ ఆకాశం అలానే ఉంటుంది. ఆ మేఘాల వల్ల ఏమి ఆకాశం ఏమి అపవిత్రంగా మారదు. అలానే గాలి వల్ల ఈ యొక్క ధూళి కూడా ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళిపోతుంది. ధూళి అనేటువంటిది ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళిపోయినంత మాత్రం అది గాలితో కలుషితం అయిపోయి ఉండదు, గాలితో గాలిలో కలిసిపోయి ఉండదు, గాలి మాత్రం పవిత్రమే. కానీ తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు గాలి కలుషితం అయిపోయింది, ఆకాశం మేఘావృతం అయిపోయింది అనేటువంటి ఒక భావాన్ని కలిగి ఉంటారు. కానీ గాలి కానీ ఆకాశం కానీ చాలా పవిత్రంగా అలానే ఉంటాయి. ధూళిని మోసుకుపోయినా ఆకాశంలో మేఘాలు నిండి ఉన్నా కానీ, అలానే ఆత్మ కూడా భౌతికం కాదు, ఆత్మ శరీరంలో ఉన్న ఆత్మ పవిత్రమే. ఆత్మకి భౌతిక ఆపాదులు ఉన్న ఆత్మ పవిత్రమే, ఆత్మ శరీరంతో గుర్తింపబడిన ఆత్మ పవిత్రమే. కానీ ఈ పవిత్రమైనటువంటి జీవుణ్ణి మరి మనము గుర్తింపు ఏంటి, అసలు ఎలా గుర్తించాలి అంటే, ఈ యొక్క కలుషితమైనటువంటి విషయాలని పక్కన పెడితే, శరీరాన్ని, శరీరానికి సంబంధించినటువంటి ఆపాదులని, శరీరంతో మనం ఏదైతే గుర్తిస్తున్నామో వాటన్నిటిని పక్కన పెడితే జీవుడి యొక్క నిజస్వరూపం మనకు తెలుస్తుంది. జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటి అని అంటే, అది జీవేర స్వరూపహోయ్ నిత్యేర కృష్ణదాస్. ప్రతి జీవుడు కూడా కృష్ణుడి యొక్క నిత్య సేవకులము అనేటువంటి విషయం మనము తెలుసుకోగలుగుతాం. అంటే శుద్ధ స్థితిలో మన యొక్క శుద్ధ స్థితి అంటే, మనకి ఎప్పుడైతే శుద్ధ స్థితిలో ఆకాశంలో మేఘాలు లేనట్లు, శుద్ధ స్థితిలో గాలిలో ధూళి లేనట్టు, జీవుడు కూడా శుద్ధ స్థితిలో భౌతికం కాదు, శుద్ధ స్థితిలో జీవుడు కృష్ణుడి యొక్క దాసుడు అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. అది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మనము జీవుడు గురించి కానీ భగవంతుడి గురించి కానీ మనం గనక ఒకవేళ ఈ భౌతికమైనటువంటి ఆపాదులతోటే గుర్తిస్తే, మనము శుద్ధ స్థితిలో మనం గుర్తిస్తున్నట్టు కాదు, విరాట్ రూపానికి అర్చించినా కానీ మనము ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి సచిదానంద రూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని గుర్తించినట్లు కాదు, భౌతిక స్థాయిలోనే ఇంకా ఉన్నట్టు, ఆత్మదర్శనం అయినట్లు కాదు. ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక స్ఫులింగమైనటువంటి మనము ఆ సోర్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, ఆ మూలానికి మనకి ఉన్నటువంటి బంధాన్ని తెలుసుకుంటాడు. అది ఆధ్యాత్మిక స్థాయిలో భగవంతుని అర్థం చేసుకునేటువంటి విధానం. అదే విరాట్ రూపము ఆధ్యాత్మికము కాదు, ఇది భౌతిక రూపము అనేటువంటి విషయం తెలుసుకొని, ఎలా అయితే ఈ భౌతిక శరీరం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రూపమైనటువంటి జీవుడు ఉన్నాడో, అలానే విశ్వం కూడా భౌతిక రూపం లాంటిదే భగవంతుడికి, అలాంటి విశ్వం వెనకాల, ఈ విశ్వరూపము అనేటువంటి భౌతిక శరీరం వెనకాల ఉన్నటువంటి విశ్వరూపుడు అంటే ఆ భగవానుడు భౌతికం కాదు, అది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికమైనటువంటి జీవుడికి శరీరం వలన భౌతిక రూపం ఉన్నట్లు, ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడికి కూడా ఈ భౌతిక సృష్టి వలన విరాట్ రూపం ఉంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. ఇది తెలియకపోవడం వల్లే మనము అనేక జన్మలు తీసుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞానం కనుక మనకి తెలిస్తే మనము ఇంకొకసారి జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఇంకా భౌతిక స్థాయిలో లేనట్టు, ఆధ్యాత్మిక స్థాయిలో ఆత్మ స్థాయిలో నిలబడి ఉన్నట్లు. కాబట్టి ఆత్మకి స్థూల మరియు సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో, స్థూల దేహము అంటే గ్రాస్ బాడీ అంటే ఈ పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి శరీరం, సూక్ష్మ శరీరము అంటే మనసు బుద్ధి అహంకారం. మనసు బుద్ధి అహంకారం ఏమి ఆధ్యాత్మికం కాదు, అవి కూడా భౌతికమే,
కాకపోతే కనపడనటువంటి భౌతికమైన విషయాలు, కనపడేటువంటి భౌతికమైనటువంటి విషయాలు, కనపడని భౌతిక శరీరము ఉంది, కనపడే భౌతిక శరీరం ఉంది, కనపడని కూడా భౌతిక శరీరం ఉంది మనకి. ఈ దేహాలతోటి కనుక ఈ ఆత్మకి సంబంధం లేదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనము బ్రహ్మ దర్శనం చేసుకున్నట్లు, అంటే నేను ఆధ్యాత్మికము అని అర్థం చేసుకున్నట్లు. ఎప్పుడైతే మనము ఈ దర్శనం చేసుకుంటామో, ఈ దర్శనం అంటే ఆత్మ దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకి పూర్తిగా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. అంటే ఇక్కడ దర్శనము అని అంటే భగవంత్ బ్రహ్మ దర్శనం అంటే భగవంతుడిని దర్శనం చేసుకోవడం. భగవంతుడిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది రెండు రకాలు. ఒకటి ప్రేమాంజనం, అంటే డివోషనల్ సైట్, అంటే భక్తితో చూడడం భగవంతుడిని. రెండవది జ్ఞానంతో చూడడం, తత్వంతో చూడడం, నాలెడ్జ్తో చూడటం. మనం ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, మన ఇంట్లో కూడా మందిరం ఉంది, మనం మందిరానికి కూడా వెళ్తున్నాం, బయట మందిరాలకు కూడా వెళ్తున్నాం. వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూస్తున్నాం. చూసి అక్కడ కొంతసేపు మనం అక్కడ కాసేపు కూర్చున్నాం, అక్కడ చెప్తున్నటువంటి కథలు వింటున్నాం, అక్కడ కొంచెం కీర్తన చేస్తున్నాం, అక్కడ భగవంతుడితోటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాం, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి భగవంతుడి యొక్క దర్శనం. ఈ దర్శనం ఒకటైతే ఇంకొకటి భగవంతుణ్ణి తత్వంతో అర్థం చేసుకోవడం. ఈ తత్వంతో అర్థం చేసుకున్నాం కాబట్టి స్థూల సూక్ష్మ దేహ పరిధిలో మనము ఉండకుండగా ఆ పైన జీవాత్మ స్థాయిలోకి, అంటే జీవుడికి ఆనందపూర్ణమైనటువంటి కర్మని చేసేటువంటి కర్మలు మనం అప్పుడు చేయటం మొదలు పెడతాం. అంటే శరీరానికి ఆనందం కలిగించేటువంటి కర్మల స్థాయి నుంచి ఆత్మకి ఆనందాన్ని కలిగించేటువంటి కర్మల స్థాయికి మనం వెళ్ళాం. అప్పుడు మనము ఆత్మకి ఆనందాన్ని కలిగించేటువంటి కర్మలు ఏమిటండి? శ్రవణం, కీర్తనం, స్మరణం. ఎప్పుడూ కూడా కృష్ణ భక్తిలోనే ఉంటాం, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి భగవంతుని కథలు వింటూ ఉంటాం, భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ ఉంటాం, భగవంతుడి యొక్క లీలలను స్మరణం చేస్తూ ఉంటాం. ఇది ఆత్మస్థాయిలో మనం ఉన్నటువంటి ఇది. ఒకవేళ మనము ఇలా రావాలి అనంటే ఇలా రాలేకపోవడానికి కారణం ఏమిటి? మనం ఇలా ఆత్మదర్శనం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అనంటే మనము మాయాదేవి యొక్క ప్రభావంలో ఉన్నాం కాబట్టి. ఈ మాయాదేవి యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలి. మాయాదేవి యొక్క ప్రభావం నుంచి బయటపడి ఎలా సాధ్యమవుతుంది అనంటే అది కూడా భగవంతుడి యొక్క కరుణతోనే సాధ్యమవుతుంది మనకి. అప్పుడు మనము మన నిజస్థితిలోకి స్థితులమవుతాము. ఆ నిజస్థితి ఏమిటి అనంటే కృష్ణ సేవకులము అనేటువంటిది మన యొక్క నిజస్థితి. ఇలా మనం నిజస్థితిలోకి రావాలి అంటే ఇక్కడ మనకి 34వ శ్లోకం వరకు కూడా మనకి సూత గోస్వామి ఏం తెలియచేశారు అనంటే మనం మన నిజస్థితిని తెలుసుకోవాలి, మనకు ఉన్నటువంటి భౌతిక ఆపాదుల నుంచి మనము దూరంగా ఉండాలి, ఈ భౌతిక ఆపాదులతోటి గుర్తింపబడినంత కాలము మనము ఈ యొక్క జన్మ మృత్యు వలయంలోనే ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. అందుకనే భగవంతుడికి ఏ విధంగా భౌతిక శరీరం ఉందో ఈ విరాట్ రూపం అనేటువంటిది, అలానే మనకి కూడా ఉన్నటువంటి ఈ భౌతిక శరీరంకి అవతల, అంటే భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అవతల ఉన్నటువంటి జీవుడు నిజస్థితి అనేటువంటిది వేరుగా ఉంది. అది కృష్ణ సేవకుడు, కృష్ణ సేవకుడుగా అవడం. సో అది చేయగలిగినప్పుడు మనకి మాయ యొక్క ప్రభావం నుంచి తొలగడానికి మనం భగవంతుడి యొక్క నామాన్ని స్వీకరించాలి. నామాన్ని స్వీకరించి ఎంత ఎక్కువగా నామజపం చేస్తే అంత ఎక్కువగా మాయ మనల్ నుంచి దూరం అయిపోతుంది. సో కృష్ణుడు ఉన్న దగ్గర మాయ ఉండదు. ఎందుకంటే మనం ఉంటామంటే మన బాస్ పక్కనే ఉండం, భయపడతాం. పక్కనే ఉంటే ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందో, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఏదో ఒక పని అప్పు చెప్తాడు, లేకపోతే బాస్ ముందు నిలబడి మనము మనం మన పనులు చేసుకోవడం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి బాస్ ఎక్కడుంటే అక్కడ సేవకుడు ఉండదు, ఆ మాయాదేవి ఉండదు, మాయాదేవి భయపడుతుంది. కాబట్టి మాయ మనల నుంచి దూరం అయిపోవాలంటే మన హృదయంలో కృష్ణుడు ఉండాలి. మన హృదయంలో కృష్ణుడు ఉండాలి అనంటే మనము భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో అప్పుడు మాయ ప్రభావం నుంచి విడుదలయ్యి ఆత్మస్థాయిలో కృష్ణ సేవకులుగా ఉంటాం. సో ఇది ఒక కాన్సెప్ట్ మనకి సూత గోస్వామి లీలావతారాల గురించి తెలియచేసిన తర్వాత, అంటే సూత గోస్వామిని నైమిషారణ్య ఋషులు అడిగినటువంటి 5వ ప్రశ్నకి సమాధానం ఇక్కడ ముగుస్తుంది. ఈ 5వ ప్రశ్నకి సమాధానం చెప్పిన తరువాత కృష్ణుడి యొక్క స్థితిని మిగిలినటువంటి అవతారాల కంటే కూడా వేరుగా గొప్పగా
ఉంది అనేటువంటి విషయాన్ని సుతగోస్వామి మాటల్లో మనం విన్నాం. సుతగోస్వామి ఏం చెప్పినా కానీ ఆయన సుఖదేవ గోస్వామి నుంచి విని చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఇది సుఖదేవ గోస్వామి యొక్క మాటలు. ఆ తర్వాత 4-5 శ్లోకాల్లో మనకి భగవంతుడిని అర్థం చేసుకోవాలి అని అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. ఆ తరువాత మనకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఎప్పుడైతే మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయో అప్పుడు మనం భగవంతుడి యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకోగలుగుతాం అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో 35వ శ్లోకం నుంచి మనకి భగవంతుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎవరు అర్థం చేసుకోగలరు, ఎందుకు అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏవం జన్మాని కర్మాని హకర్తురజనస్య చ వర్ణయంతి స్మ కవయో వేద గుహ్యాని హృత్పతే. ఈ విధంగా మహాత్ములైన వారు అజుడును అకర్తుడును అవు వేదగుహ్యుడైనటువంటి భగవాను యొక్క జన్మ కర్మలను వర్ణించి ఉన్నారు. అతడే హృత్పత్తి అయి ఉన్నారు, అంటే హృదయమునకు పతి అయి ఉన్నారు అన్నారు. సో మహాత్ములు అంటే తెలివైనటువంటి వాళ్ళు, చాలా తెలివైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఒక విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి కీర్తిస్తున్నారు. ఏమిటి అంటే తెలివైనటువంటి వ్యక్తి జీవుడికి భౌతిక రూపం ఉన్నట్లే, జీవుడు భౌతిక రూపం కాదు అని తెలుసుకోగలిగినట్లే భగవంతుడు కూడా విరాట్ రూపం కాదు అనేటువంటి విషయం తెలుసుకుంటారు. తెలుసుకొని విరాట్ రూపాన్ని నిరాకరిస్తారు. ఏ విధంగా అయితే అర్జునుడు విరాట్ రూపాన్ని నిరాకరించి ద్విజ రూపాన్ని చూడాలి అని కోరుకున్నారో ఆ విధంగా విరాట్ రూపాన్ని నిరాకరించినటువంటి ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, అజుడు అకర్త అయినటువంటి భగవాను జన్మ కర్మల గురించి వర్ణిస్తారు. ఇక్కడ చూడండి, అజుడు అంటే పుట్టనటువంటి వాడు, పుట్టనటువంటి వాడి యొక్క జన్మ గురించి వర్ణిస్తారట. అకర్త అంటే కర్మలే చేయనటువంటి వాడి యొక్క కర్మల గురించి వర్ణిస్తారట. సో విపరీత పదాలు, అజుడు అకర్త అయినటువంటి భగవానుడి యొక్క జన్మ కర్మల గురించి వర్ణిస్తారు అనేటువంటి విషయం చెప్తుంది. అజుడు జన్మేంటి, అజుడు అంటే జన్మించినటువంటి వాడు, జన్మించినటువంటి వాడి యొక్క జన్మ గురించి వర్ణించడం అంటే ఏంటి, భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వర్ణిస్తారు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఎలా అంటే ఆయన గురించి అర్థం చేసుకోవడము అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకనే వేదగుహ్యుడు అనేటువంటి పదాన్ని వాడారు ఇక్కడ. వేదముల ద్వారా తెలియబడేటువంటి వాడు, వేదములలో కూడా దాగి ఉన్నటువంటి రహస్యం ఏదైతే ఉందో అది భగవంతుడు. అలాంటి భగవంతుణ్ణి హృదయంలో నివసించాల్సినటువంటి అతడే ఆయన హృదయంలో నిలబి స్థాపించుకోవాలి. అలాంటప్పుడు అప్పుడు మనకి ఈ యొక్క భగవానుడి యొక్క జన్మ కర్మల గురించి అర్థమవుతుంది. సో జన్మ కర్మల గురించి కీర్తించడం అంటే అజుడు అయి ఉండి కూడా అనేక జన్మలను తీసుకున్నారు భగవానుడు, అజుడు అయి ఉండి కూడా అనేక అవతారాలను తీసుకున్నారు. కాబట్టి అకర్త అయి ఉండి కూడా అంటే ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు ఆయనకేమి, ఆయన సృష్టినే కను దృష్టి వీక్షణంతోటే ఆయన సృష్టిని సృష్టించగలిగారు. ఆయన పురుషావతారాలుగా విస్తరించారు ఎందుకంటే సృష్టి క్రమం చేయడం కోసం. ఆయనేమి ప్రత్యేకించి వచ్చి పనులు చేసి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఆయన యొక్క విస్తారాలతోటే అన్ని పనులు జరిగిపోతాయి, ఆయన యొక్క అంశాలతోటి అంశాల యొక్క అంశాలతోటే అన్ని పనులు జరిగిపోతాయి. అలాంటప్పుడు భగవంతుడు ప్రత్యేకించి ఒక అవతారంలాగా తీసుకొని ఎందుకు వస్తారు అని అంటే భగవంతుడు లీలలు చేస్తారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అకర్త అయినటువంటి భగవానుడు చేసేటువంటి కర్మల గురించి మాట్లాడుతున్నారు, అంటే భగవంతుడు చేసినటువంటి లీలల గురించి మాట్లాడుతున్నారు. అకర్త అయి ఉండి కూడా అనేక లీలలను చేస్తారు భగవంతుడు. సో భగవంతుని యొక్క ఈ దివ్యమైనటువంటి జన్మ గురించి, భగవంతుని యొక్క ఈ దివ్యమైనటువంటి లీలల గురించి, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు మాత్రమే తన దివ్యమైనటువంటి జన్మ లీలల గురించి అర్థం చేసుకోగలుగుతారు, మిగిలిన ఎవరూ కూడా అర్థం చేసుకోలేరు. సో భగవంతుడి యొక్క వివిధ అవతారాలని చూశాము. ఈ అవతారాలన్నింటికీ మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి కూడా చర్చించాము. ఇప్పుడు ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క లక్షణాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఆయన 36వ శ్లోకంలో సవా ఇదం విశ్వ అమోఘ లీలః,
सृजत्यपत्यपि न सज्जते अस्मिन् भूतेषु चान्तार्हित आत्मतन्त्रः షడ్వర్గికం జిఘ్రతి షడ్భువనేశః. అమోఘలీలామయుడైనటువంటి భగవానుడు షడేంద్రియములకు ప్రభువును, షడ్విభూతి పూర్ణుడును అయ్యున్నాడు. తన కార్యములచే ఏమాత్రము ప్రభావితుడు కాకుండా అతడు విశ్వములను సృష్టించి పోషించి లయము కావించుచున్నాడు. ప్రతి జీవియందును వసించు ఆ దేవదేవుడు సదా స్వతంత్రుడై ఉన్నాడు నిండును. అంటే ఆయన యొక్క కొన్ని లక్షణాలను ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అమోఘ లీలామయుడు అనేటువంటిది మొదటగా అక్కడ వాడినటువంటి పదం. ఆయన అమోఘ లీలామయుడు అని అంటే ఇక్కడ దేనికి ప్రభావితుడు కానటువంటి వాడు అని అర్థం. ఏది కూడా ఆయన శోకానికి కారణం కాదు అని అర్థం. అంటే ఏది కూడా శోక కారణం కాదు, దేనికి ప్రభావితుడు కాదు. ఎందుకంటే భగవంతుడికి తన సృష్టి మీద, తను సృష్టించినటువంటి సృష్టి మీదనే సంగత్వం అనేటువంటిది లేదు, అటాచ్మెంట్ అనేటువంటిది లేదు. అందుకనే ఆయన సృష్టించినటువంటి సృష్టినే ఆయనే లయం చేస్తున్నారు. ఆయన సృష్టించి స్థితి చేసి లయం చేస్తున్నారు. ఒకవేళ అటాచ్మెంట్ ఉంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇల్లును మనమే పడగొట్టలేస్తామా? మన మనసుకి పడగొట్టడం పక్కన ఉండడే, ఆ ఇంటిని ఇంకొకరికి ఇవ్వాలంటే కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే నా కష్టార్జితం, నేను ఒక్కొక్క ఇటుకని సంపాదించి నా రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తే ఇల్లు తయారైంది, కాబట్టి ఈ ఇంటిని నేను ఎవరికి ఇవ్వను. మరణ సమయంలో కూడా ఇంటితోటి అటాచ్మెంట్ పెట్టుకుంటాం మనం. ఆ ఇంటి మన కళ్ళ ముందు కనుక పడిపోతుంది అనుకోండి, దాన్ని మనం ఓర్చుకోలేము. కానీ భగవంతుడు అలాంటి ఇళ్ళు వేలు లక్షలు కోట్లు, అలాంటి గ్రామాలు కొన్ని వందల వేలు, అనంత బ్రహ్మాండాలు సృష్టించారు ఆయన. అనంత బ్రహ్మాండాలు సృష్టించినటువంటి భగవానుడికి మరి ఈ బ్రహ్మాండాల మీద ఎంత సంగత్వం ఉండాలి? మనకు ఒక ఇంటి మీదనే అంత ఉన్నప్పుడు. కానీ భగవంతుడు వాటి మీద అటాచ్మెంటే లేదు కాబట్టి ఆయన సృష్టించిన ప్రతిదాన్ని కూడా లయం చేస్తున్నారు ఆయన. ఇది ఒక్కటి చాలు భగవంతుడి యొక్క వైరాగ్య భావానికి, భగవంతుడికి దేని మీద అటాచ్మెంట్ లేదు అని చెప్పడానికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రూఫ్. సో అయితే ఆయన ఈ భౌతిక ప్రకృతి మీద ఆధారపడి లేడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి రుజువు అవుతుంది. ఈ భౌతిక ప్రకృతి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భగవంతుణ్ణి ప్రభావితం చేయలేవు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ఆయన్ని ఇక్కడ స్వతంత్రుడు అనేటువంటి విషయం తెలియజేశారు. మనం అందరం స్వతంత్రులం కాదు, మనం అందరం కూడా భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాల మీద ఆధారపడి మనం అందరం కూడా కర్మలు చేస్తున్నాం. మనము త్రిగుణాలతోటి బంధింపబడ్డాం. ఏ విధంగా అయితే ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీకి సంఖ్యలు వేస్తారో ఆ విధంగా త్రిగుణాలు అనేటువంటి సంఖ్యలు వేశారు. కొంతమందికి సత్వగుణం సంఖ్యలు వేశారు, కొంతమందికి రజోగుణం సంఖ్యలు వేశారు, కొంతమందికి తమోగుణంతో ఉన్నటువంటి సంఖ్యలు వేశారు. కానీ భగవంతుడు ఈ గుణాతీతుడు కాబట్టి భగవంతుడికి ఏ సంఖ్యలు లేవు, ఆయన స్వతంత్రుడు. ఆయన షడ్ ఐశ్వర్య సంపూర్ణుడు, ఆయన షడ్ ఇంద్రియాలకి ప్రభువు. అంటే మనసుతో సహా చెప్తున్నారు ఇక్కడ. అందుకనే భగవంతుణ్ణి హృషీకేశుడు అని అంటారు. ఐశ్వర్యం, శక్తి, యశస్సు, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం, ఆరు యశస్సుల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆరు విభూతుల గురించి చెప్పుకున్నాం. ఈ ఆరు విభూతులు కూడా పాక్షికంగా లేవు భగవంతుడికి, లేదంటే ఏదో ఒక విభూతి పూర్తిగా లేదు, ఏదో ఒక విభూతిని మాత్రమే పూర్తిగా కలిగి ఉన్నారంటే అలానూ కాదు, అన్ని విభూతులని పూర్తిగా కలిగి ఉన్నారు భగవంతుడు. అందుకనే ఆయన భౌతికమైనటువంటి విషయాలకి ప్రభావితుడు కాడు, భౌతిక భావనలకి, భౌతిక ప్రభావాలకి అతీతుడైనటువంటి వాడు భగవానుడు. కానీ బద్ధజీవులమైనటువంటి మనము మనల్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు సృష్టి స్థితి లయం చేస్తున్నారు. మరి ఎందుకు ఆయనే సృష్టించి ఆయనే లయం చేస్తున్నారు అంటే మన కోసం, మన సుఖం కోసం, మన కోరికలను తీర్చడం కోసం, మనకున్నటువంటి భక్తిని పెంపొందించుకోవడం కోసం, మనకి ఆధ్యాత్మిక దృష్టికోణం ఇవ్వడం కోసం భగవంతుడు మనకి భౌతిక విషయంలోకి పంపించి ఒక అవకాశం ఇస్తున్నారు, నా వైపు చూడు అని. కానీ మనం దాన్ని మర్చిపోతాం. ఎప్పుడైతే మనం భక్తులుగా మారుతామో అప్పుడు మనము భగవంతుడిని తత్వంతో, జ్ఞాన చక్షువులతోటి భగవంతుడిని చూడగలుగుతాం. అప్పుడు భగవంతుని యొక్క నిజస్వరూపం మనకు అర్థమవుతుంది, మన యొక్క నిజస్వరూపం కూడా మనకి తెలుస్తుంది. కానీ అసురులకి, నాస్తికులకి, లేదంటే దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళకి మాత్రం భగవంతుని యొక్క ఈ
ఈ యొక్క అతీంద్రమైన శక్తి అంటే ఇంద్రియాలతోటి తెలుసుకోలేనటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని భగవంతుల్లో ఉన్నటువంటి ఈ అతీంద్రియమైనటువంటి శక్తులను వాళ్ళు గుర్తించలేరు, వాళ్ళు తెలుసుకోలేరు. ఓకే, ఏ విధంగా అయితే ఇప్పుడు మనము ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఉదాహరణతోటి చెప్తున్నారు ఇందులో, ఏ విధంగా అయితే సుగంధం ఏదైతే ఉందో ఆ సుగంధం యొక్క మూలం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియకపోయినా కానీ సుగంధాన్ని మనం ఆస్వాదిస్తాం. అంటే అది ఏ పువ్వు నుంచి వచ్చిందో మనకు తెలియదు, కానీ సెంటు కనుక మనకు తీసుకొచ్చిస్తే ఆ సెంటు వాసన మనకి నచ్చుతుంది, మనం దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తాం. కానీ భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోయినా కానీ భగవంతుడి నియంత్రణలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ వనరులను ఉపయోగించుకుంటూ మనము కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం, కానీ దానికి మూలం భగవంతుడు అనేటువంటి విషయం మనకి తెలియదు. మనము ఆనందించడం కోసమే ఈ భౌతిక ప్రకృతిని ఇచ్చారు. మనము ఈ భౌతిక ప్రకృతికి మూలమైనటువంటి భగవంతుడు తెలుసుకోకపోయినా ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మనము ఏ విధంగా అయితే సెంటుని మనం ఏ విధంగా అయితే మనం ఆనందించి ఆస్వాదిస్తామో అదే విధంగా భగవంతుడి గురించి తెలియకపోయినా కానీ భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి ప్రకృతిని మనం ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాం. సో ఇది అసుర లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడి యొక్క లక్షణాల గురించి అర్థం కాదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అంటే ఇందాక ఎవరు తెలుసుకోగలరో ఇప్పుడు ఎవరు తెలుసుకోలేరో మనకి అర్థమైంది. సో ఆ తరువాత నచాస్య కశ్చిన్ నిపుణే నచాతు ధాతు రవైతి జంతు కుమనీషవూతి నామాని రూపాని మనువచోభి సంతన్వతో నటచార్యామి వాజ్ఞ. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. నాటకము నందలి నటుని వలే వర్తించు భగవానుని నామ రూప లీలల యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతము చేసుకున్న జాలరు. అట్టి వానికిని మనస్సులో భావించటగాని వాక్కు ద్వారా పలుకుట గాని వారికి సాధ్యం కాదు. మనం అనుకుంటాం చాలా మంది ఎందుకు వీళ్ళకి ఎన్ని చెప్పినా కానీ భగవంతుడి గురించి ఒక్కసారి కూడా నామం తీసుకోరు, ఎందుకు భగవంతుడి యొక్క నామాన్ని పలకరు, భగవంతుడిని స్మరించరు ఎందుకు వీళ్ళు అని మనం అనుకుంటాం. ఇక్కడ మనకి సుధ గోస్వామి తెలియజేస్తున్నారు భగవంతుడు ఎలా అంటే నాటకంలో నాటకాలు వేసేటువంటి పాత్రధారులు ఎవరైతే ఉంటారో ఆ పాత్రధారుల్లాగా అనేక లీలలు చేస్తూ ఉన్నారు, కానీ ఆ దివ్యత్వము అనేటువంటిది జనులకి అర్థం కాదు, అజ్ఞానులకి అర్థం కాదు అనేటువంటి విషయం చెప్తారు. అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. భౌతిక భావనలో ఉన్నటువంటి వ్యక్తికి కళ్ళు వేరుగా ఉంటాయి, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కళ్ళు వేరుగా ఉంటాయి. భౌతిక భావనలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు మాయతో కప్పబడి ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక భావనలో ఉన్నటువంటి వ్యక్తికి మాయ ప్రభావం ఉండదు. అందుకే స్వయంగా భగవానుడే అనేక రూపాలలో అవతరించి తన యొక్క దివ్యమైనటువంటి లీలలను చేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా, ఆ లీలల యొక్క దివ్యత్వం ఏమిటి అనేటువంటి విషయం కూడా, ఆయన యొక్క జన్మ కానీ ఆయన యొక్క దివ్యమైనటువంటి కర్మల యొక్క దివ్యత్వం కానీ మనము అర్థం చేసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. అందుకే అజ్ఞానులైనటువంటి మూఢులు వాళ్ళ మనసులో కూడా భగవంతుడిని భావించరు, వాళ్ళ యొక్క వాక్కు ద్వారా కూడా భగవంతుడిని పలకరు, వాళ్ళు అందుకనే మంత్రాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. కానీ భగవంతుడు మాత్రం పాపం నాటకంలో నటుడిలా అనేక రూపాలను దాల్చి అవతరిస్తూ ఎలా అయితే నటుడు తన ప్రదర్శనచే అలానే చేస్తాడో అలానే భగవంతుడు కూడా ఆయన లీలల ద్వారా ప్రదర్శన చేసి ఆయన వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. సో నాటకంలో నటుడు లాగా అంటే భగవంతుడు, మరి చూడండి మనకు అలానే కనిపిస్తారు, భగవంతుడు నీలిరంగులో ఉంటారు, భగవంతుడు పీతవర్ణ వస్త్రాన్ని కట్టుకుని ఉంటారు, చేతిలో వేణువు ఉంటుంది, నెత్తి మీద తలపాగా ఉంటుంది, ఆ తలపాగా మీద నెమలంపించి ఉంటుంది, తలపాగా మీద ఒంటి మీద పూలతోటి అలంకరణ చేయబడి ఉంటుంది. సో ఈ విధంగా కనుక మనకి ఇక్కడ ఎవరైనా కనపడితే మనం ఏముంటాం, మనము బ్లూ కలర్లో మనుషులు కనపడరు. ఓకే, దానికి తోడు బ్లూ కలర్లో ఉన్న మనిషికి ఎల్లో కలర్లో ధోతి కనపడరు. ఒకవేళ కనపడితే వాళ్ళని నాటకాలు వేసే నాటగాడు అంటాం, హీరో, నాటకాలలో వేసే పాత్రధారి అని అంటాం. కానీ ఇది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యం,
ఈ దివ్యమైనటువంటి సౌందర్యం ఓన్లీ భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు, కానీ ఇలాంటి అభక్తులు ఎవరూ కూడా ఈ యొక్క భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. సవే దధాతు పదవీం పరస్య ధురంత వీర్యస్య రతాంగ పాణే యో మాయయానంత తయానువృత్యా భజే తత్పాద సరోజ గంధం. రథాంగపాణి అయినటువంటి శ్రీకృష్ణ భగవాను చరణ కమలములను నిష్కపటముగను విక్షేపరహితముగను అనుభూ అనుకూలముగను సేవను వనరించి వారే ఆ విశ్వసృష్టికర్త యొక్క వైభవమును శక్తిని దివ్యమును సంపూర్ణమును అవగతము చేసుకునగలుగుదురు. ఎవరు అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కృష్ణుని అర్థం చేసుకోవాలి అని అంటే ఆ భగవానుకి సంబంధించిన కొన్ని లక్షణాలను మనం ముందు తెలుసుకోవాలి. ఆ లక్షణాలు ఏమిటి? ఆ ఆ యొక్క గుణాలను మనము మనకు మనకు ఉండాల్సినటువంటి గుణాలు ఏమిటి అని అంటే మొదటగా ధాతు అనేటువంటి పదం ఇక్కడ చెప్తున్నారు. అంటే మూల సృష్టికర్త ఎవరు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మూల సృష్టికర్త అంటే విష్ణువా? విష్ణువు కంటే మూలం ఏమైనా ఉన్నారా? ఆ మూలం వరకు వెళ్ళాలి. మనం అందరం కూడా చూస్తే మనం అందరం కూడా భగవంతులమే భగవంతులమే అని చెప్పుకునేటువంటి సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మనం అందరం కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి కనెక్ట్ అవుతాం. బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుత్రుడు. సో కాబట్టి మనం అందరం కూడా కృష్ణుడి యొక్క బిడ్డలం. అంటే ఈ భౌతిక సృష్టి మూల సృష్టి అనేటువంటిది కృష్ణుడి ద్వారా జరిగింది. ఇది భగవంతుడికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భగవంతుడికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయం. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పదవీ పరస్య. పరస్య అంటే పరహ. పరహ అంటే భౌతికం కానిది అని, భౌతికానికి పరంగా ఉన్నది అని అర్థం. పదవీం అంటే గొప్పతనం. అంటే భగవంతుడు భౌతికానికి పరంగా ఉన్నటువంటి గొప్ప తత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని అర్థం. తర్వాత ఈ యొక్క మూల సృష్టికర్త అని ఈ భౌతికానికి పరంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టమని ఇక్కడ మనకు చెప్తున్నారు. అందుకని దురంత వీర్యస్య రథాంగ పాణే అంటే దురంత అంటే అర్థం చేసుకోవడం కష్టం అని అర్థం. ఆ గుణాలను తెలుసుకోవాలి అంటే మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి మరి? అది ఇక్కడ మనకి మళ్ళీ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే అమాయ యో అమాయ సనంతయ అనువృత్యా సతంతయ సంతతయ అనువృత్యయ. అమాయ సంతతయ అనువృత్యా అనేటువంటి పదాలు, మూడు పదాలు చెప్తున్నారు. అమాయ అంటే నిష్కపటము, అంటే ఎలాంటి భౌతికమైనటువంటి కపటము లేకుండా ఉండడం. సంతతయ అంటే నిరంతరం, ఆల్వేస్, ఎల్లప్పుడు. మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, మనం ఇంతకు ముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నప్పుడు మనం ఎలా భగవంతుడికి భక్తి చేయాలి అనేటువంటి విషయం చెప్పుకున్నప్పుడు అహైతుకీం అనేటువంటి పదం చెప్పుకున్నాం. అహైతుకీం పదం, అమాయయా పదం రెండు ఒకటే. అక్కడ కూడా మనము ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు లేకుండా చేసేటువంటి భక్తి గురించి అక్కడ మాట్లాడాం. ఇది కూడా అంతే, నిష్కపటము అంటే భౌతికమైనటువంటి వాంఛలు లేకుండా, భౌతికమైనటువంటి కల్మషాలు లేకుండా చేసేటువంటిది అని అర్థం. తర్వాత సంతతి అంటే నిరంతరం, అప్రతిహతం అనేటువంటి పదం చెప్తున్నాం ఇంతకు ముందు. అప్రతిహతం అంటే కూడా నిరంతరం, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తున్నటువంటిది ఏంటంటే అనువృత్యా అంటే అనుకూలంగా, అంటే మనకు ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని, మనకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని భగవంతుడికి సేవ చేయడానికి అనుకూలంగా మార్చుకొని చెయ్యాలి నిరంతరం నిష్కపటంగా. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో భక్తియుత సేవ, అప్పుడు భగవంతుడి యొక్క వైభవాన్ని, భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని సంపూర్ణంగా మనము తెలుసుకోగలుగుతాం. ఇది మనకి భగవంతుని తెలుసుకోగలగడానికి మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం, మనకి మనకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు. అతేహ ధన్యా భగవంత ఇత్తం యద్వాసుదేవే అఖిల లోకనాదే కుర్వంతి సర్వాత్మకమాత్మ భావం నయత్ర భూయ పరివర్త అగ్రహ ఉగ్రహం. ఈ జగముల యందు అటువంటి విచారణలను గావించడం ద్వారానే ఎవరైనను ధన్యులను
తత్వజ్ఞాన పూర్ణులు అగుదురు కాగలరు. ఏలయన ఈ విధముగు ప్రశ్నలే లోకనాథుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యముగు ప్రేమను ఉత్పన్నము చేసి ఘోరమైనటువంటి జన్మ మృత్యు పరంపర నుండి 100కి 100 పాళ్ళు అభయమును వసులుతున్నది. సో ఇప్పటి వరకు కూడా నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకి 5వ ప్రశ్నకి సమాధానం చెప్పారు సూత గోస్వామి. లీలావతారాలు చెప్పాక విరాట్ పురుషుడు గురించి చెప్పారు. వీటన్నిటి కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం తెలియజేశారు. భగవంతుడి మీద భక్తి లేకుండగా ఆయనను మనం అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్పారు. మరి ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ ఈ ఒక కాన్సెప్ట్కి ముగింపు పలుకుతున్నారు. ఇప్పుడు చెప్తున్నటువంటి విషయానికి ఒక కంక్లూజన్ చెప్తున్నారు. అయితే చెప్పే ముందు ఆయన ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ ప్రశ్నల గురించి మాట్లాడుతున్నారు. ఏ ప్రశ్నల గురించి మాట్లాడుతున్నారు? సూత గోస్వామిని నైమిషారణ్య ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకి గురించి మాట్లాడుతున్నారు. ఏవైతే మీరు ప్రశ్నలు వేశారో అవి చాలా గొప్ప ప్రశ్నలు. ఎందుకంటే ఈ ప్రశ్నలు వాసుదేవునికి సంబంధించినవి కాబట్టి, అవి సర్వమానవాళికి ఉపయోగకరమైనవి కాబట్టి, ఆ ప్రశ్నలు సమాధానం తెలుసుకోవడం వల్ల మనము తత్వజ్ఞానులం అవ్వగలుగుతాము, ధన్యులం అవ్వగలుగుతాము. ఆ ప్రశ్నల వల్ల మనకి కృష్ణ ప్రేమ పెరుగుతుంది, 100కి 100 పాళ్ళు మనం రక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని చెప్తూ 5వ ప్రశ్నకి సమాధానాన్ని ముగించేస్తున్నారు. ఇక్కడ 5వ ప్రశ్న ఏమిటి? లీలావతారాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనకి 6వ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నారు. 6వ ప్రశ్న ఏమిటి? కృష్ణుడు అంతర్ధానమైన తర్వాత ధర్మము ఎవరిని ఆశ్రయించి ఉంది అనేటువంటిది 6వ ప్రశ్న. ఈ 6 ప్రశ్నలకి ఆరో ప్రశ్నకి సమాధానం చెప్తే నైమిషారణ్య ఋషులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికినట్లు అవుతుంది. దానికి సమాధానమే ఇక్కడ మనకి 40వ శ్లోకంలో నుంచి చెప్పబోతున్నారు. ఇథం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసా లోకస్య ధన్యం స్వస్థయనం మహాత్. శ్రీమద్ భాగవత పురాణము శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారమై ఉన్నది. ఇది భగవదావతారమైనటువంటి శ్రీల వ్యాసదేవుని చే రచింపబడినది. ధన్యము ఆనందమయమును పూర్ణమును అగు ఈ మహాపురాణము సమస్త జనులు పరమశ్రేయము కొరకై ఉద్దేశించబడినది. సో ధర్మము ఎవరిని ఆశ్రయించింది అంటే శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ శ్లోకంలో డైరెక్ట్ గా అదే చెప్పేస్తారు. కానీ శ్రీమద్ భాగవత పురాణము అనేటువంటిది ఏమిటి అని చెప్తున్నారు సూత గోస్వామి ఇక్కడ అంటే శ్రీకృష్ణుడి యొక్క గ్రంథావతారం అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం ఆల్రెడీ ఈ విషయాన్ని ఇంట్రడక్షన్ క్లాస్ లోనే చెప్పేసుకున్నాం. 12 స్కంధాలని కూడా మనం భగవంతుడి యొక్క శరీరంలో అంగాలుగా మనము తెలియజేసుకున్నాం. పాదాలు, తర్వాత ఉరువులు, తర్వాత నాభి, తర్వాత వక్షస్థలము, తర్వాత మెడభాగము, కంఠ ప్రదేశం, తర్వాత ముఖము, నుదురు, తల, ఇలా మనము ఒక్కొక్క భాగవతంలో స్కందము, ఒక్కొక్క ప్రదేశము భగవంతుడి యొక్క శరీరంలో ఒక్కొక్క భాగముగా మనం ఆల్రెడీ చిత్రీకరించేశాం. అందుకనే శ్రీమద్ భాగవత పురాణం ఇక్కడ స్వయంగా సూత గోస్వామితో చెప్పబడుతుంది ఇది గ్రంథావతారము అనేటువంటి విషయం. దీన్ని వ్యాసదేవుడు రచించారు అని చెప్తున్నారు. ఎందుకు రచించారంట? ఏదో కథలు ఉంటాయి చదువుకుంటారు, ఆ కథలను చదువుకొని ఆనందిస్తారు అని కాదు. సర్వ మానవాళి యొక్క శ్రేయస్సు కోరి ఆయన భాగవతాన్ని రచించారు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ భాగవతాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మనం ధన్యులం అవుతాము, మనం కూడా పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాము. అందుకు ఈ గ్రంథం ఉద్దేశించబడింది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. కృష్ణుడు ఉన్నప్పుడు ధర్మము కృష్ణుని ఆశ్రయించి ఉంది. ఇప్పుడు కృష్ణుడు లేరు కాబట్టి కృష్ణుడు గ్రంథావతారమై ఉన్నారు. కాబట్టి కృష్ణునే ఇప్పుడు కూడా ఆశ్రయించి ఉంది ధర్మం. కాకపోతే శ్రీమద్ భాగవత రూపంలో ఉన్నారు కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించి ఉంది ధర్మం అని చెప్తున్నారు. అంటే అలాంటి భాగవతాన్ని మరి మనం ఏం చేయాలి? భగవంతుడే స్వయంగా భగవంతుడి యొక్క స్వరూపం గ్రంథావతారం అని శ్రీమద్ భాగవతాన్ని చెప్తున్నారు. మనం ఏం చేయాలి? మనకున్నటువంటి గుడిలో పెట్టి, మనకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మందిరంలో పెట్టి రోజు హారతి ఇచ్చి పూజ చేయాలా? అదేనా? అందుకేనా శ్రీమద్ భాగవతం ఉద్దేశించబడింది? శ్రవణం చేయాలి. అది కాదు మనం చేయాల్సింది, పూజ చేయటం కాదు భాగవతానికి మనం చేయాల్సింది. పూజ చెయ్యాలి కానీ పూజతో ఆగకూడదు.
భగవంతుడి యొక్క అవతారము, గ్రంథావతారము అని చెప్పారు కాబట్టి తప్పకుండా భగవంతుడికి పూజ చేయాలి. అంటే గ్రంథావతారమైనటువంటి శ్రీమద్ భాగవతానికి కూడా పూజ చేయాలి. కానీ అంతటితో ఆగితే శ్రీమద్ భాగవతాన్ని మనము యాక్చువల్ గా కృష్ణుని పక్కన పెట్టుకుని కృష్ణుని పక్కన ఉన్నటువంటి లాభాన్ని పొందనట్టు. ఓకే, ప్రతిరోజు భాగవత పఠనం చేయాలి. దాని ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలను మన జీవితంలో అన్వయించాలి. మనము కూడా భాగవతులుగా మారాలి, మనము కూడా కృష్ణ భక్తులుగా మారాలి. అది భాగవతాన్ని అర్చించే విధానం. అంతే తప్ప హారతి ఇవ్వడం మాత్రమే అర్చన కాదు. భగవంతుడిని హారతిస్తేనే అర్చన అని అనుకోకూడదు. ఆ భాగవతాన్ని చదివి ఆ భాగవతంలో ఉన్న విషయాలను మన జీవితానికి అన్వయించుకుంటే మనం భాగవతులుగా మారగలిగితే అది నిజమైనటువంటి భాగవతానికి చేసే. కృష్ణుడు ఇప్పుడు లేడు అనేటువంటి భావన మనకు ఉండకూడదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతం మన పక్కనే ఉంది కాబట్టి. శ్రీమద్ భాగవతం మన పక్కన ఉన్నప్పుడు, భాగవత రూపంలో కృష్ణుడు మన పక్కనే ఉన్నప్పుడు, ఆయన పాదాల నుండి తల వరకు ఉన్నటువంటి ఇతర స్కందాలు ఏదైతే చెప్పుకున్నాం, 1వ స్కందం నుంచి 12వ స్కందం వరకు చెప్పుకున్నటువంటి అన్ని కూడా మనము భగవంతుడి యొక్క రూపం అని తెలుసుకున్న తర్వాత ఆ భాగవతాన్ని చదివితే మనము కృష్ణుని దర్శనం చేసుకున్న దాంతో సమానం. కృష్ణ దర్శనం అప్పుడు అవుతుంది, అది కృష్ణ దర్శనం అంటే. భాగవతాన్ని చూస్తే కృష్ణుని దర్శనం చేసుకున్నట్టు కాదు, భాగవతాన్ని మొత్తం చదివితే అర్థం చేసుకుంటే ఆ భాగవతంలో చెప్పినటువంటి విషయాలను మన జీవితంలో అన్వయించుకుంటే అప్పుడు మనం కృష్ణ దర్శనం చేసుకున్నట్టు. ఓకే, సో కృష్ణుడు పౌర్ణమ నాటి చంద్రుడి లాంటి వాడు. కృష్ణుడిని అర్చిస్తే ఏకాదశి నాడు చంద్రుడిని అర్చించినట్టే, లేకపోతే ద్వాదశి నాడు చంద్రుడిని అర్చించినట్టే, లేకపోతే ఇతర తిథులలో ఉన్నటువంటి చంద్రుడిని కూడా అర్చించినట్టే, పూర్ణ చంద్రుడిని అర్చిస్తే, అలానే కృష్ణుని అర్చిస్తే అన్ని అవతారాలను కూడా అర్చించినట్లే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గ్రంథావతారమై వచ్చారు. కాబట్టి గ్రంథావతారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని అర్చించడం అంటే ఆ శ్రీమద్ భాగవతాన్ని మనము పఠనం చేయాలి, శ్రవణం చేయాలి. అది చేసినప్పుడు కృష్ణ అర్చన జరిగినట్టు. కృష్ణ అర్చన జరిగింది అంటే అన్ని అవతారాలను కూడా ప్రసన్నం చేయగలిగినట్లే. తరువాత శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. శ్రీమద్ భాగవతము శ్రీ వ్యాసదేవుడు విశ్వమునందలి సర్వ వేద వేదే సర్వ వేదేతిహాసముల సారమును గ్రహించి దానిని ఆత్మానుభవమును బడిసిన వారిలో పరమశ్రేష్ఠుడైనటువంటి తన పుత్రులకు అందించను. ఇలాంటి ఒక భాగవతాన్ని, గ్రంథావతారమైనటువంటి భాగవతాన్ని వ్యాసదేవుడు రచించారు. ఎలా రచించారంట, వేదాలు ఇతిహాసాల యొక్క సారం మొత్తం కూడా శ్రీమద్ భాగవతంలో ఉంచి ఈ శ్రీమద్ భాగవతాన్ని తన పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామికి అందించారు అనేటువంటి విషయం చెప్తున్నారు వ్యాసదేవుడు. వ్యాసదేవుడు తన పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామికి అందించడం అనేటువంటిది జరిగింది. సో సుఖదేవ గోస్వామి మరి ఏ విధంగా మహారాజు పరీక్షత్కి ఇచ్చారు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. తదుపరి వ్యాసనందనుడైనటువంటి సుఖదేవ గోస్వామి గంగాతటమున ఋషులచే పరివేష్టితులై ఆహార పానీయములు లేకుండా మృత్యువునకై ఎదురు చూచుచున్నటువంటి పరీక్షన్ మహారాజుకు ఈ శ్రీమద్ భాగవతము ఉపదేశించబడినది. సుఖదేవ గోస్వామి మహారాజు పరీక్షిత్తుకి ప్రాయశ్చిత్తం కోసం గంగానదీ తటానికి చేరుకున్నటువంటి పరీక్షన్ మహారాజుకి ఆయన చేస్తున్నాడు ప్రాయశ్చిత్తం ఎలా చేస్తున్నారు, ఆయన మరణించేంత వరకు కూడా ఆహారాన్ని కానీ నీళ్లను కానీ తీసుకోకుండా ఆయన తపస్సు చేస్తున్నారు. ఇది ఆయన చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్తం. అంటే ఏం చేస్తున్నారు, మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు. మృత్యువు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరీక్షన్ మహారాజుకి సుఖదేవ గోస్వామి వచ్చి కూర్చొని బోధించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఈ విషయము అని అంటే, ఈ యొక్క వేదాల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని సూత గోస్వామి అదే చర్చలో ఉండి విన్నారు. సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకి వివరిస్తున్నటువంటి భాగవతం ఎప్పుడైతే జరిగిందో, ఆయన ప్రాయశ్చిత్తం కోసం గంగాతటంలో కూర్చుని ఉన్నప్పుడు సుఖదేవ గోస్వామి వెళ్ళి భాగవతాన్ని బోధించిన సమయంలో సూత గోస్వామి కూడా అక్కడే ఉండి విన్నారు. కాబట్టి అక్కడ నేను విన్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇది వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారము అని అంటున్నారు. మనము వేదిక జ్ఞానాన్ని పాలతో గనక పోల్చినట్లయితే శ్రీమద్ భాగవతాన్ని పాల మీద మీగడ లేకపోతే వెన్నతోటి పోల్చాలి. ఎందుకంటే మనం ఏం చేస్తామండి, పాలలో నుంచి వెన్నం తీస్తాం. అంటే ఏంటి, పాలల యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని మనం తీస్తాం. అందుకనే వెన్న శాతం తగ్గితే పాలకి విలువ ఉండదు, వెన్నను తీసేసినటువంటి పాలకి విలువ ఉండదు, వెన్నకే అక్కడ ఇంపార్టెంట్.
లేకపోతే మీగడకు ఏదైతే ఉందో మీగడకు ఉన్నటువంటి విలువ పాలకు లేదు. అలానే వేదాలలో ఉన్నటువంటి సారాన్ని తీసుకొచ్చేశారు. అంటే క్రీమ్ అనమాట, వెన్న మీగడ లాంటిది శ్రీమద్ భాగవతము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ధర్మ జ్ఞానాదులు కూడి శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామములకు నిష్క్రమించిన పిమ్మట సూర్యుని వలయ తేజోవంతమైనటువంటి ఈ భాగవత పురాణము ఉదయించినది. కలియుగం నందు అజ్ఞాన గాఢాంధకారముచే దృష్టి లోపించిన మానవులు ఈ పురాణం నుండి వెలుగును పొందుదురు. సో కంక్లూజన్ చేస్తున్నారు, భాగవతం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఈ అధ్యాయము ముగింపుకి వచ్చేశారు. సూత గోస్వామి నైమిషారణ్య ఋషులకి సూటిగా ఆరో ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి ఆ ప్రశ్నకి సమాధానము అని అంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ధర్మము జ్ఞానములతో పాటుగా తన ధామానికి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే కృష్ణుడు వెళ్ళిపోయారంటే ధర్మం కూడా వెళ్ళిపోయింది, కృష్ణుడు వెళ్ళిపోయారు అంటే జ్ఞానం కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ధర్మాన్ని జ్ఞానాన్ని రెండింటిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కలియుగ జనులు ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోయారు. ఎప్పుడైతే ధర్మము జ్ఞానము లేదో మనకి భౌతికమైనటువంటి దృష్టి ఉంది, ఆధ్యాత్మిక దృష్టి ఇక లేదు. అలాంటి సమయంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆ సూర్యుడులా తేజోవంతుడై శ్రీమద్ భాగవత రూపంలో ఉదయించారు అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకి ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోయినటువంటి మనము అజ్ఞానంలో ఉన్నాము, అంటే అంధకారంలో ఉన్నాము. ఆ అంధకారాన్ని తొలగించి వెలుగును తీసుకురాగలిగినటువంటిది ఏమిటి అని అంటే శ్రీమద్ భాగవత పురాణము అనేటువంటి మనకి చెప్తున్నారు సూతకోస్వామి. ఓ బ్రాహ్మణోత్తములారా, సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతమును కీర్తించినప్పుడు నేను అత్యంత శ్రద్ధతో శ్రవణము చేసి ఉంటిని. ఆ విధంగా మహా తేజస్వియు గనుడును అగు సుఖదేవ గోస్వామి కరుణచే నేను శ్రీమద్ భాగవతమును అవగాహన చేసుకునగలిగితిని. ఇప్పుడు ఆ విషయమునే నేను ఆయన నుండి శ్రవణము చేసి అనుభూతమనర్చుకునేటట్లుగా మీకు విశది వివరించుటకు యత్నింతును. భాగవతాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అని సూత గోస్వామి చెప్తున్నారు. యాక్చువల్గా సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షణ్ మహారాజుకి తెలియచేసినటువంటి సభలో సుఖదేవ గోస్వామి యొక్క కరుణతో సూత గోస్వామి కూడా శ్రీమద్ భాగవతాన్ని వినగలిగాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే పాయింట్ నెంబర్ వన్, ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి పాయింట్ ఏమిటి అని అంటే, హరే కృష్ణ. ఓకే, సో ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి పాయింట్ ఏమిటి అని అంటే, గురువు యొక్క కృప, గురువు యొక్క కరుణ. గురువు యొక్క కరుణ లేకుండా మనం భాగవతాన్ని అర్థం చేసుకోలేము. సూత గోస్వామి కూడా అదే చెప్తున్నారు, నేను సుఖదేవ గోస్వామి యొక్క కరుణతోటి శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోగలిగాను అని చెప్తున్నారు. అంటే శ్రీమద్ భాగవతము అనేటువంటి విషయము వినే అవకాశం పొందడం అనేటువంటిది అరుదు, అది అందరికీ దక్కదు. దక్కింది సూత గోస్వామికి, కానీ దాన్ని ఎలా విన్నారంట, శ్రద్ధగా విన్నారు. మనం ఏదో ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ వంట చేస్తూ వడ్డించుకుంటూ మనం చేస్తున్నటువంటి విధంగా భాగవతాన్ని సూత గోస్వామి వినలేదట. సూత గోస్వామి కూర్చొని శ్రద్ధగా 7 రాత్రులు 7 పగళ్ళు విన్నారు. అయితే గురువు ద్వారా పొందాలి అనేటువంటిది ఇక్కడ మనం పొందినటువంటి మొదటి లెసన్. అంటే మనం ఒకవేళ భాగవతం మన దగ్గర ఉంది, మనం భాగవతాన్ని చదివితే మనకి కొంతవరకు అర్థమవుతుంది. అలా అని గురువు లేరు కదా అని చెప్పేసి భాగవతాన్ని చదవకూడదు అని కాదు. మనం భాగవతాన్ని చదవాలి, భాగవతం మీద ప్రేమ పెంచుకోవాలి, భాగవతం మనం చదివి భాగవతంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత కనుక మనం చూపించినట్లయితే భగవంతుడు మన దగ్గరికి గురువును పంపిస్తారు. గురువును పంపించి భాగవతాన్ని బోధించేలా చేస్తారు. అలా గురువుకి వినయంగా ఉన్నప్పుడు, గురువుకి వినయంగా సేవ చేసి ప్రశ్నించినప్పుడు ఆ గురువు యొక్క కరుణతోటి మనము శ్రవణం చేయగలిగితే, ఆ అవకాశం కనుక మనకు వస్తే అప్పుడు మనము శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతాం. పాక్షికంగా కాదు, పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతాం. ఏదైతే సూత గోస్వామి తన గురువు నుండి విన్నాడో యథావిధముగా ఆయన నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు కూడా ఆయన ఇప్పుడు తెలియచేస్తున్నారు. అంటే రెండవ విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రెండవ విషయం ఏమిటి అర్థం చేసుకోవాలి అని అంటే, నా సొంత భాష్యం చెప్పకూడదు, నా సొంత ఊహ కల్పన చెప్పకూడదు. పరంపరానుగతంగా మనం పొందినటువంటి జ్ఞానాన్ని యథాతథంగా మనము మన శిష్య బృందానికి ఇవ్వాలి, అంటే మన తరువాతి తరాల వారికి అందించగలగాలి. అప్పుడు పరంపర విచ్ఛిన్నం అవ్వదు. శ్రీకృష్ణ భగవాన్ 4వ అధ్యాయంలో అర్జునుడికి ఎందుకు ఏమని చెప్పారు, నేను మళ్ళీ నీకు భగవద్గీత బోధించడానికి కారణం ఏమిటి అని అంటే, పరంపర విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి నేను నీకు బోధించాల్సి వచ్చింది అనేటువంటి విషయం.
అంటే ఎప్పుడైతే మధ్యలో ఉన్నటువంటి ఆచార్యులు సగం భగవంతుడు చెప్పినటువంటి విషయాలను మింగేసి వాళ్ళ సొంత విషయాలను యాడ్ చేసి వాళ్ళు భాష్యాలను వక్రీకరించి చెప్తారో అప్పుడు పరంపర విచ్ఛిన్నమైపోతుంది. యథావిధంగా భగవంతుడి యొక్క జ్ఞానం అనేటువంటిది మన దగ్గరికి రాదు. అందుకనే ఇక్కడ సూత గోస్వామి రెండవ ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు, మనము విచ్ఛిన్నం కానటువంటి పరంపరలో ఉండి భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని. ఎవరు పడితే వాళ్ళని గురువుగా అంగీకరించి మనము భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, కలుషితమైనటువంటి జ్ఞానాన్ని మనం నిజమైనటువంటి భగవంతుడి జ్ఞానంగా భావించకూడదు అని చెప్తున్నారు. ఇవి రెండు కూడా ముఖ్యంగా మనము గుర్తించాల్సినటువంటి విషయాలు. ఒకటి, గురువు నుంచి శ్రవణం చేయాలి. రెండు, యథాతథంగా దాన్ని మనం కీర్తించాలి. ఇక ఏమన్నారు ఇక్కడ, యథాధీతం యథామతి అనేటువంటి పదాలు మనకి ఇక్కడ అవి తెలియజేస్తున్నాయి. యథాధీతం అంటే ఏదైతే విన్నానో, యథామతి అంటే ఏదైతే అవగాహన చేసుకున్నాను, ఏదైతే నన్ను అర్థం చేసుకున్నాను. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు సూత గోస్వామి. మూడవ మెసేజ్ ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నది అందరూ ఒకేలాగా అర్థం చేసుకోరు. లేదు అని అంటే గురువు చెప్తున్నటువంటి విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కూడా సాధ్యం కాదు అందరికీ. ఎంత మనం అర్థం చేసుకున్నాము అనేటువంటిది మన యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎంత అర్థం చేసుకోగలమో మనకి అంతవరకు మన హృదయం పవిత్రమవుతూ ఉంటుంది. హృదయం పూర్తిగా పవిత్రమైంది అని అంటే మనం భాగవతాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాము అని అర్థం. యాక్చువల్గా మనకి ఒక ఉదాహరణ, పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. కొన్ని కొన్ని పక్షులు కొన్ని కొన్ని హైట్లో ఎగురుతాయి. చిన్న చిన్న పక్షులు చూస్తే అంటే నెమళ్ళు అలాంటివి చూస్తే ఆకాశంలో తక్కువ హైట్లో ఎగురుతాయి. అదే నీకు కాకులు పావురాలు చూస్తే ఇంకొంచెం ఎక్కువ హైట్లో ఎగురుతాయి. గ్రద్దలు చూస్తే ఇంకా ఎక్కువ హైట్లో ఎగురుతాయి. రాబందువులు చూస్తే ఇంకా ఎక్కువ హైట్లో ఎగురుతాయి. అంటే ఏంటి, అవన్నీ కూడా వాటి వాటి శక్తి సామర్థ్యాలకి అనుగుణంగా అవి ఎంత హైట్కి వెళ్ళగలవో అంత హైట్కి వెళ్ళి పక్షులు గాలిలో ఎగురుతూ ఉంటాయి. అలానే కృష్ణుడికి సంబంధించినటువంటి భాగవతాన్ని బోధిస్తున్నప్పుడు విన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా వాళ్ళు అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ భగవాను ఎవరు ఎంతగా కీర్తించగలడు, ఎవరు ఎంత ఎంతగా వాళ్ళ హృదయాలను పవిత్రం చేసుకోగలరు అని అంటే వాళ్ళ హృదయాలని వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా వాళ్ళు అంత గ్రహించి అంత వాళ్ళ పవిత్రతని పెంచుకోగలుగుతారు. స్లో స్లోగా ఆ పవిత్రతను పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి. సో అప్పుడు మనము పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి వెళ్తాం. అలానే సూత గోస్వామి కూడా గురువు భగవంతుడు తనకు ఎంత శక్తిని ఇచ్చారో, ఎంత తనకి అవగాహన చేసుకోగలిగాడో అంతవరకు నేను కీర్తిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను అని ఏమీ చెప్పట్లేదు. ఇంతకుముందు చూస్తే నైమిషారణ్య ఋషులు శ్రీమద్ భాగవతము అన్ని శాస్త్రాలని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వాడివి నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ సూత గోస్వామి తను మాట్లాడుతున్నటువంటి మాటలో తనకు కూడా పరిధులు ఉన్నాయి, నేను కూడా పూర్తిగా ఎంత అర్థం చేసుకున్నానో అంతే చెప్తాను అని అంటున్నారు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ఎంతో అంత మనం అర్థం చేసుకోగలం. మనకి ఎంత సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చారో అంత అర్థం చేసుకోగలం. అందుకని ఇక్కడ భగవంతుడి యొక్క కృపతోటి గురువు యొక్క కరుణతోటి మనకి ఎంత సామర్థ్యం ఉందో, ఎంత అర్థం చేసుకోగలిగినమో అంత మాత్రమే మనం చెప్పగలము, అంత మాత్రమే పవిత్రులం కూడా మనం కాగలము, అంత మాత్రమే మనం అర్థం చేసుకోగలం. అది భాగవతాన్ని చదువుతూ ఉంటే ప్రతి పేజీలోనూ శ్రీకృష్ణ భగవాను చూడగలిగే స్థాయి వరకు మనము పవిత్రులం కావాలి. ప్రతి పేజీలో శ్రీకృష్ణుని చూడగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సుఖదేవ గోస్వామి లాంటి వారి నోటి ద్వారా, అంటే ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా. ఎప్పుడైతే మనం పవిత్రులుగా అవుతామో, అంటే మనకి ఆహార నిద్ర భయ మైథునముల నుండి పవిత్రులుగా ఉంటామో, అప్పుడు మనము కూడా పవిత్రులం అవుతాం. ఎప్పుడైతే మనం అంత పవిత్రులం అవుతామో అప్పుడు మనం సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళ ప్రామాణికమైనటువంటి ఆచార్యుల ద్వారా మనం ఎప్పుడైతే భాగవతాన్ని వింటామో అప్పుడు మనము ఈ యొక్క భాగవతాన్ని పూర్ణంగా అర్థం చేసుకొని దాని యొక్క లాభాన్ని కూడా పూర్తిగా
పొందగలుగుతాము. ఇది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియచేశారు. ఆ తర్వాత నారదుడి యొక్క ఆగమనము అనేటువంటిది నెక్స్ట్ చాప్టర్, అది మనము నెక్స్ట్ వీక్ చూద్దాము. అయితే ఇక్కడ మళ్ళీ శౌనకాది ఋషులు మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు 6 ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు శౌనకాది ఋషులు మళ్ళీ ప్రశ్నలు వేస్తారు. ఏం ప్రశ్నలు వేస్తారు? ఇప్పటి వరకు ఆయన ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మము శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత భాగవతాన్ని ఆశ్రయించి ఉంది. ఆ భాగవతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయితే అసలు ఈ భాగవతం ఎలా ఆవిర్భవించింది, అంటే కృష్ణుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అని ఎలా అయితే ఇంతకు ముందు అడిగారో, ఇప్పుడు కృష్ణుడే భాగవతంలో ఆవిర్భవించారు అని అంటే మరి భాగవతం ఆవిర్భవించడానికి కలిగినటువంటి సందర్భాలు ఏమిటి? ఎందుకు వ్యాసదేవుడు భాగవతాన్ని రాయాల్సి వచ్చింది? ఏ సందర్భంలో భగవంతుడు భాగవత రూపంలో అవతరించారు అనేటువంటివి ఇంకొన్ని 3 ప్రశ్నలు అడుగుతారు. ఈ 3 ప్రశ్నలకు సమాధానమే ఈ స్కందం మొత్తం కూడా, మొదటి స్కందం మొత్తం కూడా ఈ అధ్యాయంలో, అంటే 4వ అధ్యాయంలో సూత గోస్వామిని శౌనకాది ఋషులు అడుగుతున్నటువంటి 3 ప్రశ్నలకి సమాధానంగానే మనకి మొదటి స్కందం మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అది మనము రేపటి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.